మేలువైన మాటలు మీరు ఆలోచించగా మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. చెబుతున్న నాకు వింటున్న పిల్లలకి మా విశ్వాసాన్ని నూరెట్లు పెంచుకుని విలువైన మాటలను మాకు అందిస్తారని ఎదురు చూస్తున్నాం తండ్రి. ఈ సభలో వెనక మా ఉద్దేశం ఏంటో మీకు తెలుసు. మమ్మల్ని మేము గొప్ప చేసుకోనకుండా మీ మనసును సమాధానికి వివరించి మాట్లాడుతూ మిమ్మల్ని గొప్ప చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ పాద సన్నిధిని మేము విశ్వాసంతో మా బతుకును కొనసాగించడానికి విలువైన మాటలు మీ ఆత్మ సహాయంతో మాకు అందిస్తారని ఎదురు చూస్తున్నాం తండ్రి. చెబుతున్న నాకు వింటుడని పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుడు పిల్లలు మీ అందరికీ క్రీస్తునామ శుభాకాంక్షలు. లోకాన్ని జయించిన విశ్వాస వీరుడు ఒక విలువైన సంగతితో కూడిన టైటిల్. బైబిల్ని అధ్యయనం చేస్తున్న వారికి, బైబిల్ చదువుతున్న వారికి, దేవుడి కొరకు నిలబడి పరలోకాన్ని సాధించాలని ఇష్టపడుతున్న ప్రతి కుమారునికి ఒక మంచి విలువైన అంశమని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. లోకాన్ని ఎలా జయించాలి, విశ్వాసాన్ని మనం ఎలా పునాది వేయాలి, మరణం తర్వాత ఈ లోకాన్ని జయించి దేవుడు కుడిపార్శ్వ మనం ఎలా కూర్చోవాలి అన్న అంశాల గురించి మనం ధ్యానించిన ఈ మొదటి రోజు ఈ తరగతిలో కొన్ని లోతైన విషయాలు, సున్నితమైన కొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. లోకాన్ని జయించిన విశ్వాస వీరుడు ఆ పదంలోనే మీకు ఉంది. లోకాన్ని జయించిన విశ్వాస వీరుడు, దేశాన్ని జయించిన వీరులు మనకు తెలుసు. సమాజంలో వారు అనుకున్న ఆలోచన స్థిరపరచుకోవడానికి మానవ బాంబుగా పేలిపోయి వారేదో వీరులుగా సలమనవుతున్న జాబితా కూడా మనకు తెలుసు. కానీ ఈ వర్గాల గురించి మనం మాట్లాడకుండా విశ్వాసం ద్వారా వీరుడు, కొంచెం ఫ్యాన్ కూడా తగ్గించాను, విశ్వాసం ద్వారా వీరుడు, విశ్వాసాన్ని బట్టి లోకాన్ని జయించగలం అన్నట్టుగా ఉంది చూడండి. ఈరోజు ఈ మూడు రోజులు ఏదో మీకేదో చెబుదామని తయారు చేసుకొచ్చిన మాటలు కాదని మీరు బైబిల్ నుండి నేర్చుకోవాలి. ఎందుకంటే విశ్వాస వీరులు అన్నదానికి మహాపండితులుగా ధర్మశాస్త్రం మీద పొట్టున్న ఆది సంఘం, ఎబ్రి సంఘం, ఆ సంఘానికి విశ్వాసం అంటే ఎలా ఉంటుందో, విశ్వాస వీరుల యొక్క పరంపర ఎలా కొనసాగిందో, విశ్వాసం అనేది ఎలా నిలదొక్కుకోవాలో, దేవుని మీద మనం నమ్మకాన్ని ఎలా పెంచుకోవాలో ఆ ఎబ్రి సంఘాన్ని హెచ్చరిస్తూ ధర్మశాస్త్ర పండితుల్ని సవాలు చేసే కొన్ని మాటలు మనకు పరిచయం అవుతుండే. అదే ఎబ్రి పత్రిక 11:12. ఈ 2 అధ్యాయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ విశ్వాస వీరుల యొక్క జాబితా మనకు మొదలవుతుంది. సింహాన్ని ఎలా జయించారు, సముద్రాన్ని ఎలా పాయలు చేశారు, ఆకాశ మండలాన్ని వర్షం కురవకుండ ప్రార్థన స్తేత ఎలా స్తంభింపజేశారు, అనేకమైన విషయాలు అడవుల గుండా ఆకల దప్పులతో దిక్కులేని పరిస్థితుల్లో ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తూ నాన్న ప్రదేశాలలో ఎవరూ లేని ఆ ప్రదేశాలలో నేనున్నానన్న దేవుని భరోసాతో బ్రతికిన అనేక మంది భక్తుల యొక్క వృత్తాంతం ఆ 2 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి, సున్నితమైన విషయాలు. బైబిల్ మీద కనీసం అవగాహన ఉంటే కానీ ఈ సంగతులు అర్థం కావు. మనల్ని ఉత్సాహపరిచే మాటలు, మనం ఏదో గొప్పవారం అని చెప్పుకునే మాటలు నేను చెప్పలేను, నా నోటంటూ కూడా రావు. భక్తి అంటే ఏంటి,
దేవుడంటే ఎలా ఉంటాడు, మరణం తర్వాత పరలోకాన్ని సాధించడానికి బ్రతుకుండగానే ఎలా పునాది వేయాలన్న మాటలు మాత్రమే చెప్పగలను. కనుక బాగా వినండి, బ్రతుకుండగానే కనిపించిన అదృశ్య లోకానికి పునాదులు వేసుకునేదే విశ్వాసం అంటారు, అంటే నమ్మకం. ఆ నమ్మకం ద్వారా లోకాన్నే జయించరట. ఎవరు? విశ్వాస వీరులు. అంటే నమ్మకాన్ని బట్టి లోకాన్ని జయించారా? అవును. మన నమ్మకం మన పరిస్థితుల్నే జయించలేదు. మన నమ్మకం మన కుటుంబంలో ఉన్నవారు మనసుల్నే గెలవలేదు. అది భక్తి అంటారా? చెప్పండి. కాదండి, మన నమ్మకాన్ని చూస్తే మరొకడు బ్రతకాలనుకోవాలి, మనల్ని చూస్తే నలుగురు నిలబడాలనుకోవాలి, మనల్ని చూసి నలుగురు దేవుని కొరకు పరుగులు తీయాలనుకోవాలి. అది నమ్మకం అంటే. అంటే విశ్వాస వీరుణ్ణి మనం చూస్తే మన విశ్వాసం 100 రెట్లు పెరుగుతుందట. ఎబ్రీలకు అదే సందిస్తుంటాడు పౌలు. ఎంత గొప్ప సాక్షి సమూహం అంటాడు 12 అధ్యాయం 1 వచనంలో. పౌలు యొక్క విశ్వాసం ఎలా పెరిగిందయ్యా అని పౌలు మనం అడిగితే ఆయన ఏం చెప్తారు తెలుసా? నా ముందు బ్రతికిన మహాప్రవక్తలు ఉన్నారు, నా ముందు బ్రతికిన మహానాయకులు ఉన్నారు, దేవుని కొరకు ఈ భూమి మీద అసూలు బాసిన అనేక మంది గొప్ప సైనికులు ఉన్నారు, వారంతా నా ముందు మేఘం వలె ఉన్నారు. వాళ్ళు చూస్తే చాలు నా విశ్వాసం 100 రెట్లు పెరుగుద్ది. అంటే పౌలు గారి యొక్క విశ్వాసం ఆకాశాన్ని అంటి భూమి యొక్క నలుదిక్కులకి సువార్త ప్రకటన జారీ చేయడానికి యెరూషలేము మొదలుకొని ఆఫ్రికా ఖండం వరకు, ఆఫ్రికా ఖండం దగ్గర నుంచి యూరప్ ఖండం వరకు అన్ని ఖండాలని యేసు యొక్క సువార్తతో ఊపేయడానికి ఆయనకున్న విశ్వాసం ఎలా వచ్చిందని అడిగితే ఆయన చూసింది విశ్వాస వీరుల్ని. అర్థమవుతుందా? మీ విశ్వాసం ఎలా పెరిగిందండి పౌలు గారని అడిగితే, నా ముందు గొప్ప సాక్షి సమూహం ఉంది, వారిని నేను చూశాను, వారిని చూశాను కనుక విశ్వాసంలో ఎలా పరుగులు తీయాలో నాకు అర్థమైందంటాడంటే. అలాంటి విషయాలు మనం అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే పౌలేమి మనకన్నా ఏం గొప్పవాడు కాదు నన్ను అడిగితే, ఎందుకంటే ఆయన మనిషే, మనం మనుషులమే. ఆయన క్రీస్తు నమ్మడు, మనం క్రీస్తున్నాము. కానీ ఆయనకి మనకున్న వ్యత్యాసం ఏంటో తెలుసా? ఆయనకున్న విశ్వాసం మనకు లేదు, ఆయనకు అర్థమైన విధానం మనకు అర్థం కాలేదు. అది మనకు అర్థమైంది అనుకోండి, నువ్వు దేవుడి కొరకు బ్రతికే బ్రతుకు వేరుగా ఉంటుంది. నిజం, పౌలు నొకలాగా, యేసు నొకలాగా, యాకోబు నొకలాగా, యోహాన్ నొకలాగా దేవుడు చూసే దేవుడు కాదు మన దేవుడు. అందరినీ ఒకేలా చూస్తాడు తండ్రి. యేసు వెళ్ళిపోతున్న చివరి దినాల్లో అంటాడు, తండ్రి నన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించావో నాకు అప్పగించిన ఈ సహోదరుని కూడా నువ్వు అలానే ప్రేమించావు. అంటే దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క కొలమానంలో ఏవి తేడాలు కనిపించవండి. పౌలు మీద దేవునికి ఎంత గురుందో నీ మీద నా మీద అంతే గురుంది. యేసు మీద ఎంత ప్రేమ ఉందో మన మీద కూడా అదే ప్రేమ ఉందండి. దేవుడు పక్షపాతం లేనివాడు, అలాంటి ఆయన. అలాంటి యొక్క జాబితాలో, ఆ కొలమానంలో మనం చూడగలిగితే ఈ విశ్వాస వీరుల యొక్క పరంపర మనకు అర్థమైంది. ఈ మొదటి దినం మీరు విచిత్రమైన ఒక సందర్భాన్ని, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. చూద్దాము, యాకోబు రాసిన మొదటి పత్రిక, యాకోబు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 2 వచనం నుండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా యుధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కొదువు లేని వారే ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏమని అర్థమైందండి?
ఏం అర్థం అవ్వదండి. బైబిల్ ఎలా ఉంటుంది తెలుసా, చదువుతున్నంతసేపు అర్థమైనట్టుగా ఉంటుంది, తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసామనుకోండి ఏమీ అర్థం కాదు. యాకోబు గారు చెదిరిపోయిన క్రైస్తవ్యానికి ఏదో పరిచయం చేస్తున్నాడండి. ఎందుకు చెదిరిపోయారు? ఆది సంఘానికి మహా విపత్తు కలిగింది, మహాశ్రమ కలిగేసరికి. అపొస్తలుల గారు 8వ అధ్యాయంలో మీరు అదే చూస్తారు. మహాశ్రమ కలిగేసరికి సంఘం నలుదిశలకు పరుగులు తీసింది, చెదిరిపోయింది. చెదిరిపోయిన సంఘాన్ని మరలా స్థిరపరచడానికి వారి శ్వాస పునాదిని బీటల బారిన దానిని మరలా మరమ్మతులు చేయడానికి రాయబడిన పత్రికలే ఈ యాకోబు పత్రిక, పేతురు పత్రికలు. ఆ యాకోబు గారు చెదిరిపోయిన సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? 2వ వచనం జాగ్రత్తగా చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఏమన్నాడండి? మీ విశ్వాసమునకు పరీక్ష. విశ్వాసం అంటే నమ్మకం. ఏమి నమ్మకం? భర్త మీద భార్యకి నమ్మకం, కొడుకుల మీద తండ్రికి నమ్మకం, ఈ కులం అని కాదు, దేవుని మీద నమ్మకం. అంటే చెదిరిపోయిన క్రైస్తవులందరినీ దృఢపరచడానికి ఆయన రాస్తున్న పత్రికలు ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు నమ్మిన నమ్మిక, మీరు దేవుణ్ణి నమ్మిన నమ్మిక మిమ్మల్ని పరీక్షించబోతుంది. అంటే మీ నమ్మకానికే పరీక్ష ఉంది. ఆ పరీక్షింపబడుతున్నప్పుడు ఏం జరుగుతుందట? ముగింపు మాటల్లో మీకు మహానందం కలుగుతుంది. నిజమా అండి? పరీక్షింపబడుతున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు ఆనందం కలుగుద్దా? కలుగుద్దా? ఎంత కష్టపడి మీటింగ్ చేస్తారు, మొత్తం దీని తర్వాత మ్యాటర్ కొలాప్స్ అయిపోయింది అనుకోండి, ఆనందమా లేకపోతే ఇసారమా? చెప్పండి, ఇసారమే. నిజాయితీగా దేవుడు పని చేసినప్పుడు కాని మాటలు మీద పడి, వద్దన్న శ్రమలు ఉవ్వెత్తున వచ్చి మీదన పడి పరిచయం అవుతుంటే ఆనందం కలుగుతుంటుందా, బాధ కలుగుతుంటుందా? బాధ కలుగుతుందండి. కానీ యాకోబు ఏంటండి ఏదో పరిచయం చేస్తున్నాడు, మీకు మహా ఆనందం కలుగుద్ది. ఎప్పుడు కలుగుద్దండి యాకోబు గారంటే, ఓర్పు ఉండాలి. అంటే మన నమ్మకాన్ని ఒమ్ము చేసేలా మన ముందు పరిస్థితులు విలయతాండం చేస్తున్నప్పుడు మనకేం ఉండాలంటున్నాడు తెలుసు? అనుభవం ఉన్న యాకోబు, ఓర్పు ఉండాలంట. నిజమండి, నిజంగా ఓర్పు మన వలన అయితే విశ్వాస జీవితంలో దేవుణ్ణి అనుభవించడం చూస్తాం. విషయం చెప్పనా? దేవుణ్ణి నమ్మడం వేరు, దేవుని దగ్గరికి రావడం వేరు, దేవుణ్ణి అనుభవించడం వేరు. అనుభవించే దశకి అందరం వెళ్ళలేము. దేవుణ్ణి అనుభవిస్తున్నాం అనుకోండి మన జీవితాలు వేరుగా ఉంటాయండి. అది అపొస్తలులకు తెలుసు, పౌలుకు తెలుసు, చెదిరిపోయిన సంఘానికి తెలుసు, మహాభక్తులకు తెలుసు, విశ్వాస వీరులకు తెలుసు. వారందరూ దేవుళ్ళ దృఢంగా నిలవడానికి గల కారణం ఏంటంటే వారి విశ్వాసానికి ఓర్పు ఉంది. ఆ మాట కంటిన్యూ చేయండి. నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోండి. నువ్వు ఓర్పు కలుగుతున్నప్పుడు నీకేం వస్తాయని చెప్తున్నాడు? దీవెన రాదట, శోధనలు వస్తాయట. ఎందుకు ఈ 2 వచనాలు మీకు పరిచయం చేస్తున్నాను తెలుసా? ఈ 2 వచనాలతోనే ఈరోజు ఒక విశ్వాస వీరుడు మనకు పరిచయం అవుతాడు. తన విశ్వాసానికే పరీక్ష. తన విశ్వాసం ఇంచుమించు 20 ఏళ్ళ ఓర్పు జీవితం. 20 ఏళ్ళు 20 ఇయర్స్. 2 సంవత్సరాలు శ్రమ కలిగితేనే దేవుని మొహం చూడము, అవునా? 1 సంవత్సరం మన నిజాయితీగా దేవుని పని చేస్తేనే, ఏదన్నా ఒడిదుడికి వస్తే మరలా దేవుని పని చేయకూడదు అనుకోండి. ఏం దేవుడు అండి, గాలి దేవుడు అంటాం. ఆయన కొరకు నేను నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు ఇన్ని ఆటుపోట్లు దేనికంటే నేను చేయనండి దేవుని పని అంటాం. కానీ వారికున్న ఆలోచన వేరు, మనకున్న ఆలోచన వేరు. ఎందుకో తెలుసా? వారికి తెలిసినట్టుగా దేవుడు మనకి తెలియడండి, వాడికి అర్థమైనట్టుగా మనకు అర్థం కాలేదు.
నిజం. దేవుణ్ణి అనుభవించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఈ లోకాన్ని వదిలి అర్జెంటుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుందండి. నిజం, మనసు పెట్టండి ఈరోజు ఈ మాటలు. నీకు దేవుడు నిజంగా అర్థమైతే, ఈ మాటల తర్వాత, ఈ మూడు దినాల తర్వాత చెప్తున్నాను, నీకు మనసు అన్నది ఉంటే దేవుడు కొరకు నీ ప్రాణాన్ని సింధులు సింధులు వేస్తూ ఇచ్చేస్తావు. అది విశ్వాస వీరులు అంటే. అలాంటి విశ్వాస వీరుల యొక్క కొలమానం మనం అర్థం చేసుకుంటామంటే, నిజంగా బైబిల్లో దేవుడు ఎందుకు ఈ సంగతులు పెట్టాడు అనిపించినప్పుడు మన విశ్వాసం పెరగడానికే ఆ జాబితా నుంచాడని మనకు అర్థమవుతుంది. చూద్దాం, మీ ఓర్పుకి శోధనలు వస్తే ఆ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నెక్స్ట్ వచనంలో చెప్తున్నాడు చూడండి, అది మహా ఆనందం అని ఎంచుకోండి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదువులేని వారే ఇండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపును ఇది. మీ నమ్మకానికి ఓర్పు ఉంటే ఆ ఓర్పుని క్రియల వైపుకు కొనసాగింపనీయండి. అవునా? నిజమండి. ఓర్పుగా దేవుడు నమ్ముతున్నప్పుడు, నీకు శోధనలు వరదవలే వస్తున్నప్పుడు నువ్వు భక్తిలో కొనసాగాలే తప్ప వెనకడు గేయడానికి ఎప్పుడు మనసులో కూడా ఆలోచన రాకూడదండి. అవన్నీ వస్తున్నాయంటే నిన్ను ఎక్కడో నిలబెట్టబోతున్నాయన్న సంగతి మనం అంచనా వేసేయాలి. ఒక విషయం చెప్పనా, మనం ఒక విషయం అనుకున్నప్పుడు అది జరగట్లేదంటే దేవుడు మన గురించి ఏదో అనుకుంటున్నాడని అర్థం చేసుకోవాలండి. నువ్వు ఒక విషయాన్ని అనుకుంటావు కానీ అది జరగదు. అది జరగట్లేదంటే నీ విషయంలో దేవుడు ఏదో ప్రణాళిక సిద్ధం చేయబోతున్నాడు, లేదా నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన అయినా తప్పై ఉండాలి. నీ మీద దేవుని యొక్క కేంద్రీకృతం ఏదో ఉంది, దాన్ని పట్టుకోవాలండి. అది మనం పట్టుకోవాలి అంటే బైబిల్లో మనకు పాండిత్యం ఉండాలి. చదవడం వేరు, ధ్యానించడం వేరు. కీర్తనకర్త గ్రంథకర్త అదే అంటుంటాడు, మీరు దివారాత్రులు దాన్ని చదవండి అనలేదు. ఏమన్నాడు? ధ్యానించండి. ధ్యానించడం అంటే ఏంటి? యోగాసనం వేసి కళ్ళు మూసుకుని గడలు పెంచుకోమనా? కాదు. ధ్యానించడం అంటే ఏంటో తెలుసా? నిరంతరం అదే ఆలోచనలతో రగిలిపోవడం. వాక్యం అక్షర రూపంలో కాగితాల మీద ఉన్న అది నీ హృదయంలో ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. అదేంటి ధ్యానించడం అంటే? అలా మనం ధ్యానించగలిగితే అనేకమైన మంచి విషయాలు ఈరోజు మనం అర్థం చేసుకుంటాం. జాగ్రత్త, ఈ వచ్చిన రెండు మర్చిపోకండి. దీని కొలమానంలో ఒక భక్తుని మనం జాగ్రత్తగా తీసుకురాగలిగితే, ఒక మహావీరుడు, సైన్యాధిపతి, భుజ బలంతో శత్రువును జయించినవాడు అని నేను చెప్పను, కానీ ఒక సామాన్యుడు దేవుని మీద ప్రేమ కలిగి తండ్రి నీడన బ్రతుకుతున్న 17 ఏళ్ల బాలుడు, యంగ్ బాయ్, ఒక 17 ఏళ్ల యువకుడిని దేవుడు పిలిచే సందర్భం ఆసనమవే గడియలండి అవి. దేవుడు ఎప్పుడు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు, కానీ అది మనం పట్టుకోలేము. దేవుడు నన్ను పిలుస్తున్నాడన్న సంగతి మనకు అర్థమయ్యే లోపే మన మనసు దేని మీదో మక్కువ గడుతుంటుందండి. పట్టుకున్నవాడు విశ్వాస వీరుడు అవుతాడు, పట్టుకోనివాడు లోకంలో దరిద్రుడు అవుతాడు. నిజం, మనకు తెలుస్తుంటుంది దేవుడు ఈ విషయంలో మనం పలకరిస్తున్నాడు, దేవుడు ఈ విషయంలో నన్ను ముందుకు నెడుతున్నాడు, దేవుడు ఈ విషయంలో నా కొరకు ఎదురు చూస్తున్నాడు. నీకు అర్థమయ్యే గడియలు నీకు అర్థం కాగలిగితే నిజంగా నువ్వు ఒక బాణంలో దేవునికి ఉపయోగపడతావు. ఓరోజు ఒక విషయం జరుగుతుంది, కలలగానే జీవితం మీద మమకారం పెంచుకునే ఈ రోజుల్లాగే ఆ రోజులు కూడా ఉండేవండి. ఈరోజు అబ్దుల్ కలాం గారు అన్నారు, కలలు కనడం తప్పు కాదు, కలల్ని దాన్ని నిజం చేసుకోకపోవడం తప్పట. నిజమే, కలలు కనాలి. కలలు కంటున్న ప్రతి యువకుడు ఏమైనా కలలు కంటాడు? ఇదిగో నా భవిష్యత్తు రంగుల మేడల్లో ఉండాలనుకుంటాడు, నా భవిష్యత్తు నలుగురు గుర్తించేలా ఉండాలనుకుంటాడు, నా భవిష్యత్తు అందమైన కుటుంబంతో పెనవేసుకుని ఉండాలనుకుంటాడు. అవి కలలు అంటారు. అవి పగటగల్లు అంటారు, రాత్రిగల్లు అంటారు. ఇలాంటి కలలలోనే, ఇలాంటి ఊహలలోనే ఒక వ్యక్తి బ్రతుకుతున్నాడండి. ఆయనే
యోషియా. 17 ఏళ్ల బాలుడు, కేవలం అక్షరాల 17 సంవత్సరాలు. ఏం తెలియదు అండి, ఎందుకు తెలుసా? నిజానికి ఏది మంచో ఏది చెడో అంచనా వేయడానికి బదులు అసలు ఎదుటివాడు ఎలా స్పందిస్తున్నాడో కనీసం అవగాహన చేసుకోలేని ఆలోచన లేని వాడు ఎవరు? యేసుప్రభు. నిజమే కదా, ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి, కనీసం మనకు అవగాహన ఉంటాయి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో మనం బట్టే కన్నాం. కానీ ఏసేపు కథ లేదు, మనసులో ఉన్నదంతా ఓపెన్గా మాట్లాడేస్తాడంటే ఏది దాసుకోడు, మోమాటం లేనివాడిగా అందరినీ గుడ్డిగా నమ్మి తనలో ఉన్నదంతా బయటకు చెప్పే స్వభావం ఏసేపుది. అంతే, ఆయన చెబుతున్నప్పుడు ఆ పరిస్థితుల మధ్య ఆయన భవిష్యత్తు కొరకు కలలంటున్న ఆ కలలే ఆయనకి శాపమైపోయినప్పుడు ఈ విశ్వాసం, ఆ ఓర్పు, అది ఎలా ఆనందం అయ్యింది, ఆయనకి ఎలా స్వాదనలు వచ్చాయి. ఈరోజు మనం వినగలిగితే నిజంగా మన విశ్వాసం పెరుగుతుంది. చదువుకున్నా విన్నాం అనుకోకండి, ఈరోజు మీరు ఆయనలో చూడబోతున్నది వేరు, ఈరోజు ఆయన మీకు పరిచయం అవుతున్న ఈ విధానం వేరు. చూద్దాం ఒక్కసారి ఆయన ఎలా పరిచయం అవుతున్నాడు, ఆయన ఒడుదుడుకు లేండు, జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం మొదటి వచనం నుండి. యాకోబు వంశావళి ఇది, తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరి యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. యాకోబు ప్రేమలో జరిగిన తప్పిది ఏంటో తెలుసా? ఇంచుమించు 12 మంది కుమారులు, కుటుంబం చిన్నది కదండి, 12 మంది. మంద ఎక్కువ అయితే మజ్జిగ ఏమవుద్దట? అదే జరిగింది ఇక్కడ. పిల్లలు ఎక్కువయ్యారు, పిల్లలు ఎక్కువయ్యేసరికి ప్రేమ యాకోబు మీద, యాకోబు యొక్క ప్రేమ యేసేపు మీదకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందయ్యా గ్రంథకర్త అని మనం గ్రంథకర్తను అడిగితే, ఆదికాండం గ్రంథకర్త అంటున్నాడు ఆయనకి వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు, పైగా ఇంచుమించు 14 సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకున్న ఆమె పుట్టాడు. ఎవరో యేసేపు రాహెల్. 14 సంవత్సరాలు కొలువు చేశాడు, 14. అంతేనండి నిజమండి, ప్రేమలో ఉన్నోడికి ఇంక పగలేదో, రాత్రి ఏం తెలియదు అడిగి, అంత మైకంగా ఉంటుంది, గాల్లో తేలినట్టుంటుందట, పువ్వులు వాసన వస్తుంటాయట, ఎండాకాలంలో చల్లేస్తుంటుందట. చూసారు రచనలు వినబడుతుంటే మనకు అప్పుడప్పుడు. యాకోబు పరిస్థితి కూడా అదే, ఆయనకి ఎండాకాలంలో చల్లేసేది, వానాకాలంలో ఒక్కపోసేది. అలా ఎంతకాలం గడిచింది అంటే 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల తర్వాత ఆమె వశమైన తర్వాత ఏమైందో తెలుసా? ఆ ప్రేమకు ప్రతిరూపం యేసేపు అండి పుట్టాడు. పుట్టిన వాడి మీద ఆ ప్రేమ, తల్లి మీద ఉన్న ప్రేమ కొడుకు మీదకి మళ్ళింది. విపరీతంగా ప్రేమించాడు. ఎంతగా తెలుసా? విచిత్రమైన ఒక నిలువు టంగి కుట్టించాడు. సహోదరులకు వెంటనే కుళ్ళు కొట్టిందండి. వెంటనే ఇంతమంది పిల్లలుగా జ్యేష్ఠుడు మొదలుకొని వాడికన్నా పెద్దవాడు వరకు అనేక మంది ఉన్నప్పుడు వీడిని మా తండ్రి ప్రేమించడం పెట్టి వెంటనే పక్షపాతం వచ్చింది. నిజంగా వస్తుందండి, లోక సంబంధమైన ప్రేమలో తారతమ్యాలు ఉంటాయి. అదే వచ్చింది, రాకూడనది వచ్చింది. అంటే యాకోబు గమనించాలండి, నేను ఈయన ఎక్కువ చూస్తున్నాను, మిగిలిన పిల్లలు ఏమనుకుంటారు అనుకోవాలి, వద్ద ఈయన అనుకోవాలి, కానీ ఈయన గమనించలేదు. ఆయన గమనించలేదు, ఈయన ఈ కుమారుడు 17 ఏళ్ళ ఈ బాలుడు ఏం చేసేవాడు తెలుసా? వారు చేసే దుష్ట పనులన్నీ ఎవరు తెచ్చుకోవడం? ఇన్ఫర్మేషను తండ్రి తెచ్చాడు, నచ్చలేదండి.
బాగున్నవాడు బాగాలేనోడు మధ్య ఉంటే ఎలా ఉంటుంది? అస్సలు బాగోదు. బాగా ఉన్నాడు బాగాలేనోడు మధ్య ఉన్నాడు అనుకోండి, వాడి సంగతి ఏడో చూడాలనుకుంటాడు. వాడు వాడిలా కలిసిపోతే నో ప్రాబ్లం, కానీ వాడు వేరుగా ఉన్నాడు అనుకోండి, అప్పుడే ప్రారంభమవుతుందండి సెగ. మంటలు పడితే అలాగే పుట్టింది యేసేపు జీవితంలో. సొంత అన్నలే దేశించడం ప్రారంభించడం, ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటే ఎందుకు తెలుసా? యేసేపు యొక్క జీవితంలోనే యేసు సుగుణాలు కూడా ఉన్నాయి. అవునా? అవును. అంటే యేసుక్రీస్తు యొక్క సుగుణాలు, యేసుక్రీస్తు యొక్క ఛాయలు ఆయనలో ఉన్నాయా? ఉన్నాయండి. అందుకే విశ్వాస వీళ్ళు ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రీస్తు ఛాయలు మనకు కనబడుతుంటాయి, పట్టుకోవాలి. అందుకే పౌలు గారు అదే చూశాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం ఉన్నా వీరందరినీ కొనసాగిస్తున్న విశ్వాసానికి కర్త ఎవరన్నాడు? యేసు క్రీస్తు. అంటే వీళ్ళందరికీ కర్త క్రీస్తు. ఎలా కర్త అంటే వీళ్ళందరిలో ఆయన యొక్క సుగుణాలు ఉన్నాయి. అవునా? ఈరోజు వింటే అర్థం అవుతుంది. ఈయనలో యేసు సుగుణాలు ఎలా ఉన్నాయో, ఈయన ఒడు దుడుకుల మధ్య ఆయన ఓర్పు ఎలా నిలదొక్కున్నాడో, ఆయన విశ్వాసం ఎలా పరిపూర్ణమయ్యిందో, ఆ సుదీర్ఘమైన జీవితం మనం ఆలోచిస్తే మన విశ్వాసం పెరుగుద్ది. ఎప్పుడో 17 సంవత్సరాల క్రితం ప్రారంభమైన జీవితం 60 ఏళ్ళకు వచ్చేస్తుందండి ఫలం వచ్చేసరికి. 20 ఏళ్ళు నలిగిపోతాడు, కనిన కల భావం మమకారం పెంచుకుంటాడు. చూస్తుంటాడు కలలో, అన్ని కలలు చూస్తున్నప్పుడు కలలో ఒకటే, ఒక పని ఉందట, మిగిలిన పనులన్నీ వచ్చి ఏం చేస్తున్నాయట? ఆ పనికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. అంటే ఏంటి? భవిష్యత్తులో మీకు నేను ఏలిక కాబోతున్నాను, మీరందరూ నాకు దాసులు కాబోతున్నారు. ఇదేనండి అన్నలకి మరింత ఎర్రి పనులు చేసేలా చేసింది. చూడండి, కంటిన్యూ చేయండి, బాగుంటుంది. అతని సహోదరులు అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమచరమైన అడగలేకపోయారు. ఒక కలగని అతని సహోదరులతో తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబెట్టారు. మరీ పగబెట్టారు. ఒక మాట ఉందో చూడండి, పై వచనంలో 4 వచనం, అతని సహోదరులు తమ తండ్రి తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమునైనను అడుగలేకపోయి. మా ఈ పాయింట్ ఎప్పుడు జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకడు మనకు విరోధని ఎప్పుడు తెలుస్తుంది? వాడెప్పుడు మన క్షేమ సమాచారం అడగడు. అర్థమవుతుందా? వీడు మనకి యాంటీ పర్సన్ అని ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? వాడు ఎప్పుడు మన బాగుని గురించి అస్సలు అడగడండి, తెలిసిపోలేదు. అప్పుడు ఈడు ఎలా ఉన్నాడో, ఈడు అంచనాలు ఏంటో, ఈడు భవిష్యత్తు ఏంటో మనకు అర్థమవుతుంటుంది. ఎందుకంటే బైబిల్ చెబుతుంది వారి సహోదరులందరూ ఆయన మీద మచ్చర పడుతున్నప్పుడు కనీసం సొంత తమ్ముడు ఎలా ఉన్నాడు, వాడి భవిష్యత్తు ఏంటి, తిన్నాడా ఉన్నాడని కూడా అడగలేకపోతుంది. ఎందుకు? లోన మచ్చరం ఉంది, కుళ్ళుంది, కుతంత్రం ఉంది. దానికి ఒకే ఒక్క కారణం, వాడు బాగా ప్రేమింపబడుతున్నాడు, మేము దేశింపబడుతున్నాం. అంటే ఏమనబో నేరం చేశాడు, ఏటీఎం వాడేశాడు, ఇలాంటివి ఏం చెప్పినా పోని కారణాలు, ఇంట్లో ఉన్న ధనం అంతా వాడే వాడేస్తున్నాడు, ఇవి ఏమీ కాదండి. ప్రేమింపబడ్డాడు, అదే తప్పు. ప్రేమింపబడ్డాడు అంతే, చంపేయాలనుకున్నారు. ఒక విషయం చెప్పనా, కలలగంటున్న యేసుకి భవిష్యత్తు అందంగా కనిపించిందండి, కానీ కలలో కూడా కనిపించింది ఏంటో తెలుసా? అన్నలే శత్రువులు అవుతారన్న సంగతి కాలే కనలేదు. చిందర వందర భవిష్యత్తు ఏంటి? విశ్వాసం పెరిగి ఒక కళ వచ్చింది. ఒక పన నువ్వైతే మిగిలిన పనులన్నీ మీ అన్నలు. ఒక నక్షత్రం నువ్వైతే సూర్యుడు చంద్రుడు మిగిలిన 11 నక్షత్రాలు అనగా నీ తండ్రి నీ తల్లి మిగిలిన నీ సహోదరులు అందరూ నీకు సాష్టంగా పడిపోతారని కళ మీద కళ కళ మీద కళ వస్తున్నప్పుడు నా భవిష్యత్తు ఒక అందనిది అనుకున్నాడండి బాలుడు. కానీ కళలో కూడా తెలియంది ఏంటో తెలుసా? తన అన్నలే
తనని చంపడానికి చూస్తున్నారన్న సంగతి పట్టుకోలేకపోయాడు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసం ఓర్పును కలిగిస్తుంది. నీ విశ్వాసం శోధనలు వస్తే, నీ విశ్వాసం మహా ఆనందం కలగాలంటే దానికి ముందు శోధనలు ఉన్నాయి, దానికి ముందు ఓర్పు ఉంది. ఇవన్నీ దాటిన తర్వాత నీకు వచ్చేది మహా ఆనందం. ఆ మహా ఆనందంలో నీకు వచ్చేది పరిపూర్ణమైన స్థితి. అప్పుడు అనునాంగులు, మా ఏ లోపం లేనివారు, అప్పుడు నీ విశ్వాసం క్రియల రూపంలో కనబడుతుంది. ఆ దశకు నువ్వు రావాలి అంటే ఏసేపు 17 ఏళ్ళ వయసు నుంచి చాలా దూరం ప్రయాణం చేయాలండి. చాలా దూరం చేయాలి ప్రయాణం. ఎంత దూరం అయ్యా అంటే ఓర్పుని కలిగించేంతగా. ఏమైంది చూడండి కిందకి, కంటిన్యూ. ఏసేపు ఒక కలగని తన సహోదరులతో తెలియచెప్పగా వారు మరీ పగబెట్టిరి. నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అది ఏమనగా, నా పనలేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకి సాష్టాంగ పడినట్టు చెప్పాను. ఏమైందండి, మనసులో దాచుకొని స్వార్థం లేని ఒక మంచి యువకుడు అండి ఎవరు, ఏసేపు. స్వార్థం ఉన్నవాడు అందరూ ఏం చేస్తారు చెప్పండి? ఇది మనసులో పెట్టుకుని నా ఎదుగుదల ఎవడికి తెలియకుండా ఉండాలంటే నా సీక్రెట్స్ ఎవరితో పంచుకోకూడదు అనుకుంటారు. అలా అనుకున్నాడు అసలే ఎదగడండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుళ్ళు ఎదగాలి అంటే బైబిల్ చెప్పింది నువ్వు ఎదగాలి. నువ్వు ఎదగాలి అంటే నువ్వు అందరి ముందు దాసుడు అయిపోవాలి. మనం గొప్పవారిగా మనం చూసుకున్నాం అనుకోండి, ఎప్పుడు గొప్పవారు అవ్వండి. మనం ఎందుకు పనికి రాని వారం అని మన మనసులో ఎప్పుడు ఉండండి. దేవుడికి అలాంటి నచ్చుతారు తెలుసా. మనకి ఎప్పుడు ఆ డంబపు ఆలోచనలు ఆడంబరం అది ఉండకూడదు. నేను ఎందుకు పనికి రాని సేవకుడిని ఒక విషయం చెప్పాలంటే, ఈ లోకంలో ఉన్న వారందరికన్నా ప్రథమ స్థానంలో ఉన్న పాపాత్ముడిని అనుకోవాలండి. పౌలు అలాగే అనుకున్నాడు. అందుకే ఎందుకంటే మనం అలా అనుకో, అందరూ పాపాత్ములు, నేను ఒక్కడనే. అందుకే అండి దేవుడికి చాలా దూరంగా ఉంటాం. ఇక్కడ ఉన్నవారు అందరికన్నా చెబుతున్నవాడు గొప్పవాడు కాదు, చివరిని కూర్చున్నవాడు ఏమి తక్కువవాడు కాదు. దేవుని దృష్టిలో అందరూ ఒక్కడేనండి. కాబట్టి నీకు ఇచ్చిన వరం ఏంటంటే నువ్వు మాట్లాడగలవు, అతను మాట్లాడలేడు అంతే. కానీ విశ్వాసంలో లోపం మాత్రం, కొలమానం మాత్రం తేడా లేదు అందరికీ ఒకటే. చెప్పేవాడికి సింహాసనం, చెప్పని వాడికి పులిపీట అలాంటివి ఏముండవు, అందరికీ ఒకటే. అదే గుడి పరసం, అదే సింహాసనం. కానీ ఇద్దరికి ఏంటో తెలుసా, ఓర్పు, సహనం, శోధనలు, పరిపూర్ణమైన ఆనందం, అది రావాలంటే ఏసేపుకి వచ్చింది. కలలుగన్నాడు, కలలుగన కణ మనసులో దాచుకొనకుండా అన్నల ముందు పెట్టేశాడు. అంతే, పెట్టేసరికి వెంటనే వారికి కోపం తారస్థాయి వెళ్ళిపోయిందండి. ఏమనుకున్నారు తెలుసా, వీడి సంగతి చూడాలనుకున్నాడు. కోపం సల్లారక మునిపోయి మరలా ఇంకో కళ చెబుతున్నాడు. కళ మీద కళ చెబుతున్నప్పుడు ఏసేపు అన్నల గమనించకపోయినా, ఏసేపులో మనం గమనించాల్సింది ఏంటో తెలుసా, ఏసేపుకి ఇచ్చిన గొప్ప వరం అదేనండి, కలబావ చెప్పడం. ఏసేపుకున్న గొప్ప వరం ఏంటో తెలుసా, కలల యొక్క భావం చెప్పడం. ఆ భావం చెప్పే తత్వమే ఏసేపుకి పరలోకపు గమ్యానికి ఒక టికెట్లో ఉపయోగపడిందండి. ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి మనిషిలో దేవుడు అనుకునే ఒక కోణం ఉంటుంది, దాన్ని పట్టుకోవాలండి. ఏసేపులో ఉన్న కోణం ఏంటో తెలుసా, కలల యొక్క భావాన్ని చెప్పడం, కలల యొక్క భావాన్ని చెప్పడం, కలల యొక్క అర్థాన్ని చెప్పడం. ఆ అర్థం చెప్పడమే ఆయన ఎదుగుదలకి ఒక టికెట్ లాంటిది. ఎందుకో తెలుసా, ఐగుప్తీలకి కలల మీద మమకారం బాగా ఎక్కువ. ఎంత ఎక్కువ తెలుసా, పురావస్తు శాస్త్రవేత్తలను అందరిని పిలిచి, తత్వజ్ఞానం కలిసిన ప్రతి ఒక్కరిని పిలిచి, పుస్తకాల మీద పుస్తకాలు తిరగేసి ఈ కలభావం ఏంట్రా అని అడిగేంత వరకు ఆనందిండ్రు, నిద్రపోరు. పిచ్చండి ఐగుప్తులకి కలభావం అంటే. ఐగుప్తులకే కాదు, యూదులకి కూడా.
కళలు కనడం, వాటి భావాన్ని తెలుసుకోవడానికి అవసరమైతే ఎంత అయినా ఖర్చు పెడతారు. కానీ ఆ కళల భావాన్ని చెప్పే వరం అందరికీ ఆ రోజుల్లో లేదు. ఈజిప్ట్ నవ నాగరికతగా పిలువబడుతున్న ఆ కాలంలో ఆ ఈజిప్ట్ దేశానికి సింహాసనం ఎక్కడానికి ఒకే ఒక్క మార్గం ఏసేపుకి కళల అర్థం చెప్పడం. విషయాన్ని గుర్తుపెట్టుకోండి, బైబిల్ మీరు ఆది కాండం నుంచి జాగ్రత్తగా చదవగలిగితే ఐగుప్తి దేశానికి వెళ్ళాలన్నది దేవుని అనాది సంకల్పం. అవునా కథ? అవును. ఏసేపు కాదు కదా యాకోబు పుట్టక మునిపే, యాకోబు కాదు కదా ఇసాకు పుట్టక మునిపే. ఇసాకు తండ్రితో అనగా అబ్రహాముతో దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నీ పిల్లలంతా నీవు నిలుచున్న ఈ నేల దగ్గర నుండి ఐగుప్తి దేశానికి, పరాయి దేశానికి 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. చదివారు కదా, 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. మరల వారు తిరిగి నువ్వు నిలుచున్న ఈ నేలకి, ఈ పాలస్తీనాకి రావాలి అంటే వారికి పట్టే సమయం ఎంతో తెలుసా? 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాల తర్వాత మరలా ఇక్కడికి వస్తారు. అక్కడికి వెళ్ళిన వారు ఇక్కడికి వచ్చే సమయానికి ఇక్కడ నిలుచున్న అన్య జాతుల యొక్క పాపం పరిపూర్ణం అవుతుంది. వీరికి శిక్ష పడేంత వరకు ఈ వంకరగున్న ఇస్రాయేల్ యొక్క వంకర స్వభావాన్ని నిలువ చేయడానికి వీరికి ఉండే కాలమే 400. అర్థం చేసుకోండి, చాలా సున్నితమైన మాటలు. ఒక పక్క ఏళ్ళనే సరైన లైన్లో పెట్టాలి, మరో పక్క అన్యజాతులందరినీ చెదరగొట్టి ఈ భూభాగాన్ని పట్టుకెళ్ళి అబ్రహాముకి రిజిస్ట్రేషన్ చేయబడాలి అంటే ఇంచుమించు 400 సంవత్సరాలు అన్యుల దేశంలో పరవాసులుగా ఉన్నారండి ఎవరు? ఇస్రాయేల్. ఇది జరగబోతుందని యాకోబు కాదు కదా ఇసాకు పుట్టక మునిపి అబ్రహాముకు దేవుడు భవిష్యత్తు చెప్పాడు. అది జరగాలి, తన పితరుడైన అబ్రహాముకు చెప్పింది ఆ భవిష్యత్తు జరగాలి. జరుగుతున్న ఆ భవిష్యత్తు ఇప్పుడు ఐగుప్తికి ఇస్రాయేల్ జాతి అంతా వెళ్ళాలి అంటే ముందు ఇక్కడ నుండి ఒకడు కదలాలి. అలా కదలాలి అంటే ఐగుప్తి దేశంలో వారు వెళ్ళే సమయానికి సత్యశ్యామలమైన బ్రతుకులు వారికి కావాలి అంటే అప్పటికే ఉన్న జాతి వచ్చేసరికి ఒకడు సింహాసనం ఎక్కి రెడీగా ఉండాలి. అలా సింహాసనం ఎక్కి రెడీగా ఉండాలి అంటే ఇప్పుడు సింహాసనం ఎక్కడానికి ఏసేపుకున్న ఒకే ఒక్క మార్గం ఏంటి చెప్పండి? కళల భావం చెప్పడం. అంటే దేవుడు ఆయన ఆలోచన ఏంటండి? అసలు ఆయన ప్రణాళికలు చూడండి ఎలా ఉన్నాయి. అందుకే అంటాడు మీ ఆలోచనలు వేరు, నా ఆలోచన వేరు. అసలు ఎందుకు వెళుతున్నాడు, ఈ నెలలో ఏంటి, ఆయన రావడం ఏంటి, ఏటేటో అనుకుంటాం మనం. ఆయనకి చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంటుందండి, చాలా స్థిరపరుస్తాడు. ఒకడు వెళ్ళిపోతున్నాడు, ఒకడు వస్తున్నాడంటే ఏదో ఉంటుంది దేవుని ఆలోచనలో. సంఘానికి ఒకడు వచ్చి సంఘం నుండి మరొకడు పోతున్నాడంటే దేవుడు ఆకర్షిస్తే ఒకడు రాలేడు, దేవుడు పంపెత్తగిన ఒకడు పోలేడు. అది ఖచ్చితం. దేవుడు అనుకోవాలి ఏది జరగాలని. నేను అనుకున్నానంటే జరుగుతుందని అనుగ్రహం అనుకోకూడదు. నేను అర్థమవుతుందా? నేను అనుకున్నానని మిగిలిన వారు అనుకున్నారు కనుక ఇక్కడికి నేను వచ్చానని అనుకోకూడదు. నేను అనుకున్నాను కనుక ఈ 3 దినాలు చెబుతాను నేను అనుకోకూడదు. ఆయన అనుకున్నావు అనుకో, ఇంకెవడు అనుకోవడానికి ఎవడు ఉండడు. ఆయన అనుకోవాలి, ఆయన అనుకుంటాడండి ఖచ్చితంగా. ఈ టైంలో ఇక్కడ ఉండాలి అనుకున్నాడు యేసేపు. అంతే, అనుకున్న కళల భావం చెప్పేసరికి అన్నలు ఏం చేశాడో తెలుసా? సహోదరుని మీద పగబట్టి చంపేయాలనుకుని చంపలేక సహోదరుని చంపడం నేరం అనుకుని ఏం చేశారు తెలుసా? ఆరిన నేలలో, నేల బావిలో, కుంటలో సహోదరుని పడేస్తారు. మీకు తెలుసు, చదువుకున్నారు. ఆ పడ వేసిన తర్వాత దారంటే వర్తకాన్ని చేసేవారు. ఆ రోజు వర్తకం హిస్టరీ తెలుసు కదా. ఆ రోజుల్లో ప్రాంతాలు ప్రాంతాలు గుండా వర్తకం జరిగేది, వస్తు మార్పిడి విధానం అంటారు దాన్ని. ఇప్పుడు కరెన్సీ వచ్చింది కనుక అది లేదు, అంత కరెన్సీ మీద పోతుంది. ఆ రోజుల్లో వస్తు మార్పిడి విధానం, ఇక్కడున్న బోలాన్ని అక్కడ పట్టుకెళ్ళడం, అక్కడ ఉన్న బంగారం ఇక్కడ తేవడం, ఇలా బోలాన్ని ఆలకివ్వడం, వాళ్ళ బంగారం ఇలా తెచ్చుకోవడం, వస్తు మార్పిడి విధానం. దీనికి మధ్యవర్తిత్వం కూడా ఉంటుంది. అందుకే మన దేశానికి ఫ్రెంచ్ వారు వచ్చారు, బ్రిటిష్ వారు వచ్చారని చదువుకుంటారు చూడండి. వర్తకం, ఆ వర్తకాన్ని చేయడానికి వచ్చినప్పుడు మిగిలిన వారు అక్కడ ఉన్నవారు అమాయక ప్రజలు అనుకోండి, ఆ ప్రజలను పరిపాలించాడు. అప్పుడు అలా ఉండే జాతుల పరిపాలన అలాంటి యొక్క సందర్భం ఆ రోజులో జరిగేది, క్రీస్తు పూర్వం. అప్పుడు జరుగుతున్నప్పుడు వర్తకానికి వెళ్ళిన
ఇస్మాయిలు ఎదోమీయులు ఆ దారంటకుండా వస్తున్నారు. ఏ దారంట? ఈ అరణ్యపు మార్గం గుండా వస్తున్నప్పుడు ఆరిన నేలలో పడేసిన తర్వాత రూబెను పెద్దవాడు గనక ఏమంటాడు తెలుసా? పెద్దవాడు అనగానే ఇజ్రాయేల్కి కుటుంబంలో నాన్న తర్వాత ఆయనే స్థానం, తండ్రి తర్వాత తండ్రి అంతటి కూడా ఎవరు? పెద్ద కుమారుడు. అందుకే ఆ బాధ్యత తన మీద ఉంద గనక ఏమంటాడు తెలుసా? దయచేసి మన సహోదరుని ఏమి చంపాల్సిన అవసరత లేదు. రూబెను ఒక్కడే న్యాయంగా ఆలోచిస్తాడండి, ఎందుకంటే పెద్ద మనిషి తరహాలో ఉన్నాడు గనక. మిగిలిన వారందరూ ఏమనుకుంటారు? లేదు చంపేద్దాం వీడు, మనకి కళ్ళ చెప్పే వీడు ఎందుకు తల తింటున్నాడు, వీడు మన మధ్య ఉన్న మన జీవితం బాగొద్దు చంపేద్దాం అనుకుంటారు. కానీ అన్న ఆ అన్న రూబెన్ ఏం చేస్తాడు తెలుసా? వద్దొద్దు ఆ గుంటలో పడేద్దాం అంటాడు. ఆ తర్వాత మరొక సజెషన్ ఇచ్చేంత లోపే ఈ మిగిలిన సహోదరులు యోధా ఏం చేస్తారు తెలుసా? వీడిని ఎలా పడేసి మనమేం చేస్తాం, వీడు రక్తాన్ని చిందించిన మన సహోదరుడే కదా, అమ్మేస్తే రూపాయలు అయినా వస్తాయి అంటాడు. ఎవరు? యోధా గారు. ఈయన అన్నలండి అసలు ఇప్పుడు లేరే చెప్పండి. తమ్ముడు ఆస్తి కొరకు అన్న తమ్ముడిని కథనం చేసిన రోజులు కదా ఇవి, ఆ రోజు కూడా ఉన్నాయి. కేఏ బాల్ గారు చేయలేదు సొంత తమ్ముడిని, భక్తుడు ఎలుగుతుంది మళ్ళీ ఎందుకు చేయలేదు చెప్పండి? ఎంతోమంది అండి గర్భాన పుట్టిన ఒకే గర్భాన పంచుకున్న అన్నదమ్ములే ఆస్తుల కొరకు కొట్టుకేస్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది తెలుసా? సొంత తమ్ముడిని 230 గ్రాములకు అమ్మేస్తారండి. కేవలం 230 గ్రాముల ఎండికి అమ్మేస్తారు, 230 గ్రాములకి. అంతే, అమ్మేసిన తర్వాత వెళ్ళిపోయి సరాసరి ఈ జాతీయులు, ఈ సంచార జీవులుగా వ్యాపారం చేస్తున్న ఈ జాతులు సరాసరి ఎక్కడికి వెళ్తాయి? ఐగుప్తికి వెళ్తాయి. ఐగుప్తికి ఎందుకు వెళ్తాయి? ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో ప్రపంచ దేశాలకి నవనాగరికత కలిగిన దేశం ఏదన్నా ఉంది అంటే అది ఒకే ఒక్క దేశం, ఈజిప్ట్. ఈరోజు అమెరికా ఎలాంటిదో ఆ రోజుల్లో ఐగుప్తు ఎలాంటిది. ఈరోజు మన పేద దేశాలన్నీ అగ్ర దేశాలతో ఎలా పొత్తు పెట్టుకోవాలనుకుంటారో ఆ రోజుల్లో కూడా ఐగుప్తి దేశాలతో మిగిలిన పేద దేశాలన్నీ పొత్తు పెట్టుకోవడానికి చూసేవండి. ఎందుకు? వారి దగ్గర ఉన్న ధాన్యాగారం, వారి దగ్గర ఉన్న ఆస్తి నిలవలు ఇవన్నీ సంపాదించుకోవడానికి వారు పంచన చేరింది. అలాగే ఈ సంచార జీవులైన వారందరూ అక్కడికి బయలుదేరారు. ఎక్కడికి? ఐగుప్తికి. ఎందుకు? వర్తకానే చేస్తున్నారు కనుక. మిద్యాని దేశాలు ఎక్కడ? ఐగుప్తి దేశం ఎక్కడ? మిద్యాని దేశాల దగ్గర నుండి, అంటే సేనాయి బంజరు భూముల దగ్గర నుండి, అక్కడ నుండి ఎక్కడికి బయలుదేరారు తెలుసు? ఐగుప్తి ప్రాంతానికి బయలుదేరతారు. ఈ మార్గంలో కొనబడిన దాసుడే యేసుకు. బైబుల్ హిస్టారికల్గా భలే ఉంటుందండి, ఇది కథల పుస్తకం కాదు. ఇది ఎవడైనా కథ అన్నాడు అనుకోండి, హిస్టారికల్గా నిరూపించే సత్తా ఉండాలి మనకి. ఈజిప్ట్ అనేది ఉందా లేదా? ఉంది. ఈజిప్ట్ అనేది ఉందన్నది నిజమైతే యేసుకు చరిత్ర కూడా నిజం. ఇస్మాయిల్ ఉన్నారన్న తెగ నిజమైతే, భౌగోళికంగా వాళ్ళు వర్తకం చేశారన్నది నిజమైతే, యేసుకును కొన్నారన్నది కూడా నిజం. నిజం, దట్ ఈస్ బైబుల్. నిజం అన్ని పక్క. నువ్వు భౌగోళిక ఎవిడెన్స్ చూస్తావా దేశాలు, లేదా నీకు చరిత్ర కావాలా? జాతులు, వలస జాతులు చూడు. ఎవడండి బైబుల్? కథల పుస్తకం అనేది అనడానికి సరిపోరండి. బైబుల్ ఏమంటారు తెలుసా? బైబుల్ ఒకటి ఒకటి అనగలరు. ఏమని? భక్తిలో మూఢభక్తి ఉందని అనగలరు తప్ప బైబుల్లో ఉన్న ఆధారాలు తప్ప అని ఎవడు అనలేడు. ఎందుకంటే యూదులకి మూఢభక్తి ఎక్కువ, మత పిచ్చి ఎక్కువ, కానీ వారు నమ్మిన దేవుడు మాత్రం అబద్ధం కాదు. వాళ్ళకి పౌరాణిక గాథల మీద మమకారం ఎక్కువ, కానీ వారు నమ్మిన దేవుడు మాత్రం అబద్ధం కాదండి. అంతే, అవన్నీ జరుగుతున్నప్పుడు సరాసరి ఈజిప్ట్కి వచ్చిన తర్వాత ఈ వలస జాతుల దగ్గర ఒక వ్యక్తి ఈయన కొనుక్కుంటాడు. ఎవరిని? యోసేపు. ఆయన పేరు ఫోతిఫర్. జాగ్రత్తగా అంటే తెలిసిన సందర్భాలు. ఆ ఫోతిఫర్ ఆయన కొనుక్కుంటాడు ఎవరిని? యోసేపుని. కొనుక్కున్న సమయానికి ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూడండి. ఆది కాండం 37వ అధ్యాయం అనుకుంటా, 39వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి
యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చాను. ఎక్కడికి? ఐగుప్తికి వచ్చారు. ఇస్మాయిల్ అందరూ తీసుకుని వచ్చిన ఆ దాసుని యేసుయేపును కొనుక్కున్నది ఎవరు? ఫోతిఫర్. ఫోతిఫర్ ఎవరట? ఆయన అడ్రస్ చెప్తున్నాడు చూడండి. ఫోతిఫర్ ఎవరట? ఫరో యొక్క ఉద్యోగస్తుడును, రాజు సంరక్షక సేనాధిపతి. రాజు సంరక్షక సేనాధిపతి అంటే ఎవరు? మన లాంగ్వేజ్ లో చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఒక సుపీరియర్ పోలీస్ ఆఫీసర్ కొనుక్కున్నాడండి. ఎవరిని? యేసేపుని. అంటే పోలీసుడు ఇంటికి వెళ్తున్నాడు ఎవరు? యేసేపు గారు. పోలీసుడు ఇంటికి వెళ్తున్నాడంటే పోలీసుడికి ఎన్ని కళ్ళు ఉంటాయి చెప్పండి? చాలా కళ్ళు ఉంటాయండి. ఊరగా ఎవరిని చెబుతున్నా మన నమ్మడు, వాడు వెనకుండా దంచినా వేస్తుంటాడు. వాడు ఏ ఉద్దేశంతో చెబుతున్నాడు? ఏంటి పోలీసులకి సైకాలజీ అవుతుంది. ఇతను కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాడో తెలుసా? ఒక పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళాడు. పోలీస్ అధికారి ఎవరంటే సైన్యాధిపతి, వేల మంది సైన్యం మీద అధిపతి. అంటే ఇంచుమించు ఒక అతిపెద్ద కేడర్ ఉన్న వ్యక్తి అండి. ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత పోలీస్ అధికారికి ఎప్పుడు ఏముంటుంది తెలుసా? ఇంట్రాగేషన్ ఉంటుంది. లేదా ఒక మాటలో చెప్పుకోవాలంటే వెనుకున్న పరిస్థితులన్నీ దర్యాప్తు చేస్తుంటాడు. అసలు ఈడేంటి, ఈడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈడ ఏ ఉద్దేశంతో ఉన్నాడు, ఈడ ఫోర్ట్ అంటేయా లేదా మామూలుడా? చూస్తారా చూడరా, ఫోర్ట్ ఉండి అంటే సీటింగ్ మోసగాడ. ఈయన కూడా అదే దర్యాప్తులో చూశాడు. ఎవరు? ఫోతిఫర్. ఇప్పుడు యేసేపుని గమనిస్తున్నాడు. గమనించే సమయానికి ఆయన దర్యాప్తులో ఆయనకి తేలింది ఏంటో తెలుసా? ఈయన వెనక దేవుడు ఉన్నాడని అర్థమైంది. అర్థమవుతుందా? పోలీసుడికి అర్థమైంది ఏంటంటే నేను కొనుక్కున్న దాసుని వెనక దేవుని హస్తం ఉంది. పట్టేశాడండి. అంతే, వీడిని ఎప్పుడు దూరం చేసుకోకూడదు అనుకున్నాడు. ఇతని వెనక దేవుడు ఉన్నాడన్న సంగతి ఆయన దర్యాప్తులు ఆయనకు అర్థమయ్యేసరికి ఇంటిలో పెట్టుకుని ఏం చేశాడు తెలుసా? తన ఆస్తి మీద అంతటి మీద అధికారిని చేసేసాడు. నమ్మేశాడు. వచ్చినోడు సామాన్యుని కథ నాడికి అర్థమైపోయింది. అంతే, మొత్తం అన్నిటి మీద అధికారిని చేసేసరికి యేసేపు కూడా ఎలాంటి తెలుసా? మంచి యువకుడు, పైగా హ్యాండ్సమ్ బాయ్, మంచి రూపమున్న వ్యక్తి, అవునా? అందగాడు. మిస్టర్ పర్ఫెక్ట్ అన్నమాట. మిస్టర్ పర్ఫెక్ట్ ఇటు రైమండ్ సూల్ వేస్తుంటారు చూసారా? మంచి స్ట్రక్చర్ ఉండి, ఫ్యామిలీ బ్యాక్లు ఉండి, వాళ్ళకి మంచి బాడీ ఉండి, ఏ డ్రెస్ వేసినా సూట్ అవుతుంది చూసారా? వాడిని అంటారు మిస్టర్ పర్ఫెక్ట్ అని. ఫ్యామిలీ బ్యాక్లు వేసుకున్న వాళ్ళు అంటారు, కొండలు ఉంటాయి కదా, వాళ్ళు అంటారు. కరెక్ట్గా చూసేసరికి మంచి మంచి ఫిగరు యేసేపు. చూసిన వెంటనే కన్ను పడుతుంది అంటే అలాంటి వ్యక్తి, పైగా దేవుని యొక్క సంకల్పంలో ఉన్నవాడు, దేవుణ్ణి వెలుగుని సంపాదించుకున్నాడు, పైగా రూపవంతుడు. అంతే, భర్త గమనించింది ఒకటైతే తన భార్య గమనించింది మరొకటి. ఇదేనండి యేసేపుకి రెండో పరీక్ష. మొదటి పరీక్ష ఇంచుమించు నేల బావిలో పడిన తర్వాత ఆరిన గుంటలో పడితే అది మొదటి విశ్వాసానికి పరీక్ష. ఇటు నేను చెప్పిన కలభావం తప్ప, నేను కలగనడం తప్ప, నేను చెప్పిన కలను బట్టి నన్ను ఈ గుంటలో పడేస్తే దేవుడా ఎక్కడున్నావని అనాలి, అన్నాడా? అనలేదండి. ఆ మొదటి పరీక్షలో ఓర్పుగా ఉన్నట్టు, ఏమి అనలేదు, ఓర్పుగా ఉన్నాడు. అమ్మిస్తుంటే ఆ మాయకి వచ్చేసాడండి. ఆ తర్వాత యోసేపును పరీక్షించే రెండో పరీక్ష ఏంటో తెలుసా? ఈసారి వయసులో ఉన్నాడు కనుక ఖచ్చితంగా వయసులో ఉన్నవాడు పడగ తప్పుడు. యవనస్తుడు ఖచ్చితంగా త్రొట్టెళ్ళక మానడట, ఖచ్చితంగా పడతాడట, తప్పక మానడు. అవును, యోసేపు కూడా అదే జరిగిందండి. లోకాన్ని ఎలా జయించాడో, ఎలా నిలబడ్డాడో, ఈ ఒక్కొక్కటి మనం ఆలోచించగలిగితే మనకు కూడా ధైర్యం కలుగుతుంది. చూడండి ఆ సందర్భం కంటిన్యూ చేయండి.
అతని యజమానుడు చూసినప్పుడు యేసుపు మీద అతని కటాక్షం కలిగను గనక అతని యొద్ద పరిచర్య చేయవని. ఇప్పుడు ఎవరు పరిచర్య చేసుకుందాం కొనుక్కున్నాడు ఈ దాసుడు, నాకు పరిచర్య చేయగలను కొనుక్కున్నాడు. ఇప్పుడు ఎవరు ఎవరికి పరిచర్య చేస్తున్నారు? పోతీఫర్ అయిపోయాడండి. ఇప్పుడు దేవుడు అనుకుంటే సీన్ ఏమవుద్ది? రివర్స్ అవుద్ది. తెర ఏమవుద్ది? సిరిగిపోద్ది. తెర సిరిగిద్ది అంటారు చూసారా? ఎండి తెర గజగజలాడద్ది, సీన్లో పోయినా వస్తాయి. ఆయన వచ్చాడు, ఆయన వచ్చే సమయానికి. ఇప్పుడు దాసుడు ఈయనవ్వాలి. ఇప్పుడు ఎవరు దాసుడు అయ్యాడు? పోతీఫర్ దాసుడు అయ్యాడు. అంతే, ఏం జరుగుతుందో చూడండి. మరియు అతడు విచారణకర్తగా నియమించి, విచారణకర్త అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటే బ్యూరో అంటారు దీన్ని. ఎంతవుతుంది విచారణకర్త? నిఘా వర్గాలు ప్రభుత్వానికి ఇది జరిగిందని తెలియజేసి అంటారు చూసారు న్యూస్లో, అప్పుడప్పుడు వార్తలు చూసారా? ఇక్కడ ఎలా జరుగుతుంది, ఈ మధ్య మనకు రీసెంట్గా న్యూస్ వచ్చింది, వైజాగ్కి ఉగ్రవాద ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వారు, నిఘా వర్గాల వారు చెప్పారండి. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు అదే డ్యూటీ అప్పగించారు ఎవరికి? ఏసీపీకి. పోలీస్ అయినా ఆయనకు అప్పగించిన వర్గం లేదా ఆయనకు అప్పగించిన క్యాడర్ ఏంటో తెలుసా? విచారణకర్త. ఏ విచారణకర్త? ఇదిగో నా ఇంటి మీద, నా సంరక్షణ మీద ఏమేమి జరుగుతుందో అన్నీ అబ్జర్వ్ చేసే డ్యూటీ నీదే. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగం వచ్చిందండి ఎవరికి? అండ్ ఈయన కూడా పోలీస్ సైడ్ అనమాట. ఎవరు? ఏసీఫ్ గారు. అయిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించును. అతడు తన కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేసేపు నిమిత్తము ఐగుప్తిని పొలములోనేమి కలిగిన సమస్తము మీదను అతడు తనకు కలిగినదంతయు యేసేపు చేతికి అప్పగించి తన ఆహారం తినుడు తప్ప తనకు ఏమి ఉన్నదో ఏమి లేదు విచారించిన వాడు కాడు. ఏమంటున్నాడండి? అతను చేసుకున్న డ్యూటీ ఒకటి, ఎంత నమ్మకం పెరిగిపోయింది తెలుసా? తినడం, ఉండడం. నెక్స్ట్ బడ్జెట్ ఏమవుతుంది, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది అవుతుంది, బడ్జెట్ ప్రణాళిక లేటి అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. ఎందుకు? సరైన వాడొచ్చాడు, ఇంకా వాడే చూసుకుంటాడు. నా జీవితం ప్రశాంతం అయిపోయింది. ఎందుకంటే ఆ వచ్చినోడు వెనక అదృశ్య దేవుని హస్తం ఉంది. మొత్తం జరిగిందండి, మంచి సత్యశ్యామలమైన జీవితంలోకి వెళ్ళింది. ఇదే యేసేపుకి వెళ్ళిన కళ అనుకుంటే పొరపాటు, అది మొదటి దశ. ఆయన కలిన కళ వచ్చిన సహోదరులందరూ ఆయనకి సాష్టంగా పడడం. కానీ ఇక్కడ జరుగుతుందండి, కేవలం ఒక ఇంటిలో విచారణకర్త. కానీ ఆయన కలిన కళ వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. అసలు ఎక్కడెందుకు పోను, ఇదంతా జరుగుతుంది ఎందుకు తెలుసు? యేసేపును పరీక్షించడానికి దేవుడు కల్పిస్తున్న పరిస్థితులు అండి ఇవి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లైఫ్లో గుర్తుండాలి. దేవుడు మనం పరీక్షించడానికి అనేకమైన పరిస్థితులు మన చుట్టూ కల్పిస్తుంటాడు. ఆ పరిస్థితుల మధ్య నువ్వు ఎలా స్పందిస్తున్నావో చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మర్చిపోకండి. విశ్వాస జీవితంలో నీ పరిస్థితులన్నీ నీ గురులాగా వస్తుంటాయి, అన్నీ బాగున్నాయన్నట్టు అయ్యానికి నీకు ఊరిలా తయారవుతాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకునేంత లోపే నీకు అర్థమైపోవాలి. దేవుడు ఈ పరిస్థితుల మధ్య నన్ను పరీక్షించబోతున్నాడు, నేను ఎలా స్పందించబోతున్నానో దేవుడు చూడడానికి ఇవన్నీ జరుగుతున్నాయని అర్థమవ్వాలండి. ఆలోచన ఉన్నవాడు గనక, విలువలు ఎరిగినవాడు గనక యేసేపు బాగా గమనిస్తున్నాడు దీన్ని. దేన్ని? ఈ పరిస్థితిని. అంటే వెంటనే ఏం జరుగుతుందో చూడండి. యేసేపు రూపవంతుడును సుందరుడయ్యుండెను. అటు తర్వాత అతని యజమానిని భార్య యేసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పును. అక్కడ ఒక పదం ఉందో చూడండి,
ఆయన అందగాడు గనక తన భార్య ఏం చేసిందట, అతని పైన కన్ను వేసి బ్యాంకులో బ్యాలెన్స్ వేసి ఏటీఎం జేబులో పెట్టాను లేదు, అక్కడ కన్నేసి కన్నేసిందట. ఇది నేను అంటున్నాను, అసలు కన్నేసింది దేవుడు కదండి, ఎవరు కన్నేశారు చెప్పండి. ఎనకున్న ఒక వేసుంది, ఎవరు ఈ లోకాన్ని ఆవహించిన ఒక మహావేశ్య బబులోని అంటాడు బైబిల్లో, ప్రకటన గ్రంథంలో, అదే దయ్యం. ఒక వ్యక్తి అయినా లేదా ఒక పురుషుడైనా స్త్రీ అయినా ఎభిచారపు వ్యామోహంతో నిండిపోతున్నాడంటే ముందు వాడు తిష్టేస్తాడండి, అప్పుడు నిన్ను పావులా ఉపయోగించుకుంటాడు. ఊరికే ఎవరికి రావు ఈ స్వతహ బుద్ధులు, నీలో ఉన్న బుద్ధిని వాడు వాడుకుంటాడు. నీలో ఎంత ఉంటే వాడు అంత చేస్తాడు, నీలో ఆశ ఉంటే ఆ ఆశని ఆకాశాన్ని కంటిస్తాడు. దరిద్రుడు వాడు, నీచుడు అస్సలు మంచిడు కాదు. వాడుకున్న బుద్ధి ఏంటో తెలుసా, వాడుకున్న బుద్ధి ఏంటో తెలుసా, కన్నేసి వాడే వేస్తాడండి దేవుని పిల్లల మీద కన్ను. బాగున్న జీవితాల మీద, పచ్చగున్న సంసారాల మీద వాడే కన్నేస్తాడు. పచ్చని మొక్కల మధ్య పచ్చని జీవితంతో దేవుడు నిలబెడితే ఆ పచ్చని కావరని దరిద్రుడు ఏం చేశాడు, ఆదమవుడి నాశనం చేసేదండి, ఆ స్వభావం పడింది. వెంటనే కన్నేసింది. కన్ను వేసానంటేనే ఏమంటుంది తెలుసా, నాతో పాపాన్ని జరిగించు, పాపాన్ని జరిగించనగానే ఏసేపుకే కదండి ప్రతి యువకునికి ఆ సందర్భం అగ్ని పరీక్ష కాదు చెప్పండి. ఏ యువకుడైనా పడాల్సిన సందర్భం అదే, పడతారు ఖచ్చితంగా. ఎక్కడ పడని వాడైనా ఖచ్చితంగా అక్కడ పడతాడు. ఒక రచన ఉంటుంది, ఎవరిదో ఘంటసాలది అనుకుంటుంది, ఏమంటారు, ఎంతవారైనా కానీ ఏదాంతులైనా కానీ వాళ్ళు చూపుతోనే సోకిపోతారట. ఎందులో కైఫ్లో రచన కరెక్ట్ రాడు. ఎంతవారైనా కానీ వేదాంతులు, వేదాంతులు అంటే ఎవరు, ఆధ్యాత్మిక జీవితంలో గ్రంథాల గ్రంథాలు తిరగేసినాడైనా వాళ్ళు చూపు జోగితే ఏమవుతాడట, కైఫ్లో తేలిపోతాడట. కైఫ్లో కాదు, కామంలో తేలిపోతాడు. నీవు చదివిన దిక్కుమాల పుస్తకాలకి తేలిపోతావు, కానీ ఏసేపు అలాంటివి ఏం చదవలేదు. దేవుణ్ణి చదివాడు, పడడు. ఎలా పడతాడు చెప్పండి, పడడండి. వెంటనే చూపేసింది, కన్నేసిన తర్వాత నిలబడ్డాడు, జయించండి. ఒక విషయం చెప్పిన, నిజానికి ఏసేపు కనుక పారిపోయాడండి, మనమే సీన్లో ఉంటే. మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకుందాం, ఏం తప్పు విషయాలు ఏం కాదు. పాపాన్ని ఎత్తి చూపించుకుంటేనే పాపం చేయకుండా ఉండగలం. నిజంగా మనం ఎక్కడ ఉంటే, మనం ఈ టెక్నాలజీ 21వ శతాబ్దంలో ఎలా ఆలోచిస్తాం తెలుసా, ఇలాంటి సెలబ్రిటీతో నేను సంబంధం పెట్టుకుంటే నా వాదా పెరుగుద్ది అనుకుంటామా, తగ్గుద్ది అనుకుంటామా, నిజంగా చెప్పండి. సెలబ్రిటీతో సంబంధాలు పెట్టుకుంటే వాదాలు పెరుగుతాయా తగ్గుతాయా, ఎవరో ఈదులాంటి తిరిగిదాన్ని ఇంకా చూస్తే తగ్గుద్ది. ఎక్కడో ఎండు తెర మీద అగ్రగణ్యుల కుటుంబాల్లో ఎలుసులుతున్న దానితో నీకు సంబంధం ఉందంటే నీ గౌరవం పెరుగుద్దా తగ్గుద్దా, పెరుగుద్ది. అగ్రగణ్యులతో సెలబ్రిటీలతో పెట్టుకుంటే నీ సంబంధాలు, అందుకే చూడండి సినిమా స్టార్లు అందరూ లేడీస్ క్రికెట్తో క్రికెట్ ఆడుతున్న వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, ఎందుకు, పెరుగుద్ది స్టారు. వారు స్టార్ను పెంచుకోవడానికి చిన్న చిన్న ఈ తోలు బొమ్మలు ఆడే వారు అందరూ పెద్ద స్టార్లకు తగిలించుకోవాలనుకుంటారండి. ట్రెండ్ అదేనండి, ఇప్పుడు పిచ్చి ట్రెండ్ ఇప్పుడు అంతే అదే. చూసారు మీరు, ఎక్కడో ఎండు తెర మీద బుల్లు తెర దాన్ని టీవీలు తిరిగే వాళ్ళు ఎక్కడో పెద్ద పెద్ద సెలబ్రిటీలని తాకాలనుకుంటారు, ఎందుకు తెలుసా, వారి ఇమేజ్ని పెంచుకోవడానికి. ఇప్పుడు యోసేపు కూడా మంచి అవకాశం, ఏ అవకాశం, దాసుడుగా ఉన్నవాడు పైగా ఒంటరి జీవితంలో ఉన్నవాడు. ఎప్పుడో నాన్నకు దూరం అయ్యాడు, అన్నల దగ్గర నుండి దూరం అయిపోయాడు, ఆదరించేవాడు ఎవడును లేడు. ఆదరణ లేని ఆ సమయంలో ఎలాంటి అవకాశం వస్తుందంటే ఏం చేయాలి చెప్పండి. కొంచెంసేపు మానసిక ఉల్లాసం కొరకు మనమైతే ఏం చేస్తాం, లానన చేస్తాం, పాటలు పాడతాం, కానీ ఏసేపు ఏం వద్దనుకున్నాడు. ఎందుకో తెలుసా, ఈ కనబడుతున్న ఏసీ ముఖం కన్నా కనబడని అదృశ్య దేవుని సౌందర్యాన్ని చూసి కుంగిపోయాడట. ఆయన సౌందర్యాన్ని చూసేసరికి ఈ పనికి మాలిన ముఖంది ఎలాంటిది అనుకున్నాడు, నాకు వద్దనుకున్నాడు. పైగా ఏంటో తెలుసా, వివాహ బంధం మీద ఆయనకి మమకారం ఎక్కువ,
వివాహం అంటే ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, ఈ దీని మీద ఈ అవగాహన మీద ఆయనకి ఆశ ఎక్కువ అండి. ఎందుకు తెలుసా, దేవుడు జతపరచిన వాడిని మనుషుడు ఏర్పరచకూడదు, ఆ కొలమానం ఆయనకి తెలుసు. వీరిద్దరిని దేవుడు జతపరిచాడు, మనుషుడిగా నేను ఏర్పరిస్తే దేవునికి మిత్రులవును, ఏమవుతాను శత్రువునవుతాను, నాకు వద్దనుకున్నాడండి. పైగా ఇంకొక విషయం చెప్తున్నా, ఒకవేళ తప్పు జరిగిన మూడో కంటికి తెలిసే అవకాశమే లేదు. ఎందుకు, అంతఃపురంలో జరుగుతుంది, అరణ్యంలో కాదు, అంతఃపురంలో జరుగుతుంది కనుక మూడో కంటికి తెలిసే అవకాశం లేదు. కానీ ఇన్ని రాయితీలు, ఇన్ని అవకాశాలు ఉన్నా వద్దనుకుంటున్నాడంటే ఏసేపులో ఉన్న విశ్వాసం ఏంటండి? అసలు ఏ రత్వం అంటారు దాన్ని? ఏసేపులో ఉన్న విశ్వాసం ఏంటి? దేవుడు చూస్తున్నాడు, వద్దనుకున్నాడు, దేవుడి విషయంలో నిలబడుతున్నాడండి. దేవుడు చూడాలనుకున్నాడు. ఇదే మాట మన కీర్తనలు పరిశీలిస్తే చూడండి, కీర్తన గ్రంథం, జాగ్రత్త, కీర్తన గ్రంథం 119 అధ్యాయం అనుకుంటా, 105 అధ్యాయం, కీర్తన గ్రంథం 105 అధ్యాయం 19 వచనం. అతను పరిశోధించుచుండెను, యెహోవా వాక్కు అతను పరిశోధించుచుండెను. పై మాట చదవండి, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారి సంఖ్యల చేత వారు కాలు నొప్పించిరి, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండు. అంటే యెహోవా వాక్కు నీ విశ్వాసాన్ని యాకోబు చెప్పినట్లుగా ఏం చేస్తుంది, పరీక్షిస్తుంది. అంటే ఇప్పుడు ఈ పోతీఫర యొక్క భార్య సందర్భం దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, పరీక్షిస్తున్నాడు అండి. అంటే ఇక్కడేనండి విశ్వాసుల జీవితాలు, కుటుంబాలు అన్నీ నాశనం అయిపోయింది. ఇక్కడే ఓ పాట సుద్ధరు కానీ తమ్ముడు పాట రెడీ చేయి. ఎక్కువ మంది పిల్లలు, ఎక్కువ మంది యువకులు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా, ఇక ఈ విషయంలో నిలబడలేరు. విశ్వాసుల కుటుంబాలు, సేవకులు కుటుంబాలు అనుకున్న వారు కుటుంబాలే ఈ వ్యామోహంలో పడిపోతారండి. చూపు వేరు, మోహపు చూపు వేరు. క్యాజువల్గా చూసినప్పుడు బాగుంది అనిపిస్తుంది, దాన్ని మరలా చూడాలనుకుంటే ఆ చూపు ఏమవుతుందో తెలుసా, మోహపు చూపు అవుతుంది. అది ఉండకూడదండి. ఎక్కువ మంది జీవితాలు విశ్వాస కుటుంబాలు, చాలామంది కుటుంబాలు చెప్పుకోకూడదు అలాంటి విషయాలు, చెప్పడానికి కూడా మాటలు బాగోవండి. ఎక్కువ మంది సేవకుల కుటుంబాలు ఎక్కడే సిగ్గుపోతాయి అండి. ఆయన ఎంతో విశ్వాసంగా ఉంటాడు కానీ తన పిల్లలు చూడండి ఎలా ఉంటారు, లోకానికి బాగా దగ్గరగా ఉంటారండి. అండి ఈమె సేవకుని యొక్క కూతురు అండి అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది అండి. అండ్ అతను ఎంత మంచివాడు అండి అతని తండ్రి, ఏమిటండి ఎలా తిరుగుతుంది. ఎందుకో తెలుసా, వారికి సరైన పాఠాలు వారి జీవితాల్లో పడలేదండి. మన పిల్లలు పాడైపోవడానికి మొదటి గారికి ఎవరు తెలుసా, మనమే తల్లిదండ్రులు. ఎప్పుడు నీ విశ్వాసం, నీ విశ్వాసం, నీ దేవుడు నీ దేవుడే కాదు, నీ దేవుడైన ఆయన వారు కూడా దేవుడంటే ఏంటో తెలియజేయాలండి. పిల్లల్ని విశ్వాసంలో ఆ రుచి ఏంటో తెలియజేయాలి. ఖచ్చితంగా ఆ రుచి వారికి అర్థమైంది అనుకోండి, నువ్వు దగ్గర లేకపోయినా పడరు. వారు పడుతున్నారంటే నువ్వు సేవకుడవే కాదండి, కానీ వారికి నీకిన్న విశ్వాసం వారికుందో లేదో నువ్వు గమనించలేకపోయి లోతు అక్కడే దెబ్బతిన్నాడు. ఆ పాట మీకు ఇక్కడ చెప్పకూడదు కానీ, లోతు దెబ్బతినడానికి కూడా కారణం అదేనండి. లోతు విశ్వాసుడు, దేవుడు అంటే నమ్మకం, కానీ తనకున్న విశ్వాసం తన పిల్లలకుందో లేదో గమనించలేకపోయాడండి. తనకున్న భక్తి తన పిల్లలకే, తన కుటుంబానికి ఉందో లేదో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడలేకపోడు. మనం చేసే తప్పదే, మనం బాగున్నామలే అనుకుంటామే కానీ మన వెనక్కున్న వారు ఎలా ఉన్నారో చూడండి. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత మీకు అర్థమైంది, ఒక విశ్వాస జీవితంలో ఉన్న ఒక సేవకుని కూతురు లోకాన్ని ఆకర్షింపబడి ఎలా నలిగిపోయిందో, తిరిగి బుద్ధి తెచ్చుకుని వచ్చేసరికి తన జీవితం ఎలా అపవిత్రత అయిపోయిందో ఈ పాట చూద్దాం. మిగిలిన సంగతులు అలా చూద్దాం.
వాక్య భావం
సమాజం ప్రస్తుతం అనుకున్న విధానం అదే. గుంటూరులో ఒక విషయం జరిగిందండి, బలంగా వాడబడుతున్న ఒక సేవకుడు ఉన్నాడు. తన కూతురు అంటే తనకి పిచ్చి. కానీ ఆ కూతురు ఏం చేసింది తెలుసా, వేరొకడితో లేచిపోయిందండి. ఒక మంచి సేవకుడు, దేవుని కొరకు నిలబడిన ఒక భక్తి కలిగిన దేవుని కుమారుడు, తన కూతురు అంటే విపరీతమైన ప్రేమ, ఆ ప్రేమను చూడలేని గుడ్డి కుమార్తె ఏం చేసింది తెలుసా, లోకంలో ఉన్న ఏమోహమే ప్రేమను కొని లేచిపోయింది. రీసెంట్గా జరిగింది. ఇంతేనండి, లోకంలో ఉన్న ప్రేమంతా మాయ, అది మోసపోయామన్న తెలిసే సంగతి మనకు అర్థమయ్యేంత లోపే మన జీవితం ముగిసిపోద్ది. దాని జోలికి వెళ్ళకండి, మంచిది కదా యువకులు ఎవరైనా ఉంటే. అదే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఎందుకో తెలుసు, తనతో సంబంధం పెట్టుకోలేకపోడు పోతిఫర్ భార్యతో. ఎవరు యేసేపు ఎందుకయ్యా సంబంధం పెట్టుకోలేకపోయావంటే, నాకు దేవునితో సంబంధం ఉంది. దేవునితో సంబంధం ఉన్నవాడు మిగిలిన ఏ సంబంధాల్లోనికి వెళ్ళడు, వెళ్ళలేడు. దేవునితో సంబంధం, పైగా ఏంటో తెలుసా, తనకన్నా ఆ అదృశ్య దేవుని రూపం అంటే నాకు బాగా ఇష్టం ఉంది. పైగా తనకున్న కోరికలన్నీ తీర్చుకోవడానికి తనను అనిసినది ఏంటో తెలుసా, తన హృదయంలో ఉన్న వాక్యం. గ్రంథకర్త కీర్తన గ్రంథకర్త అదే మాట ఉంటాడు చూడండి, ముగిందో ఈ సందర్భాన్ని. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో వాక్యము ఉంచుకుని ఉన్నాను. యేసుకు ఎందుకయ్యా నువ్వు పాపం చేయలేకపోయావు నన్ను అడిగితే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా, నా హృదయంలో వాక్యం ఉంది. నా హృదయంలో వాక్యం ఉందగనక, దేవునితో సంబంధం ఉందగనక, నేను ఖచ్చితంగా పాపం చేయలేను, నా వల్ల అవ్వదంటాడండి, నేను చేయలేను. మరి నీ వల్ల అవ్వలేనప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, ఆ పరిస్థితి దగ్గర నుండి నేను పరుగులు తీస్తాను, పారిపోయాడండి. అక్కడ నుండి నేను ఉండలేను, నా హృదయంలో వాక్యం ఉంది కనుక, తండ్రిని నేను ప్రేమిస్తున్నాను కనుక, ఆ పరమ తండ్రిని నేను గాయపరచలేను. నా 5 నిమిషాల నా ఆనందం కొరకు నా కనిపించిన అదృశ్య దేవుడు నా తండ్రిని నేను ఎలా గాయం చేయగలను అనుకుంటాడండి. ఇది లేనోడు పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటాడు, అవునా కదా. దేవుని మీద ప్రేమ ఉందని చెప్పుకునే నిజంగా దేవుని ప్రేమను మనోనేత్రాలతో చూడలేని ప్రతి ఒక్కడు బైబిల్ పక్క పట్టుకుంటూనే మరో పక్క తన శరీర కోరికలన్నీ తీర్చుకుంటాడండి. ఇప్పుడు అదే సేవకులు చేస్తున్నదంతా నెట్లో చూడండి. ఇప్పుడు జరుగుతున్న దరిద్రం అంతా అదండి. సిగ్గేంటో తెలుసా, చెబుతున్న సేవకులే ఆ భయంకరమైన కార్యక్రమంలో మునిగిపోతున్నారు. ఎంత భయంకరమండి, విశ్వాస వీరుల జీవితాలు ఆకాశమంత ఎత్తులో కనబడుతున్నాయి, మన జీవితాలు బురదలో కనబడుతున్నాయండి. వాళ్ళకున్న గొప్పతనం ఏంటి, నీకు లేనిదేంటి, వారు మనుషులే మనం మనుషులమే. వారు నిలబడ్డారు, మనం నిలబడలేకపోతున్నాం. వారు జయించరు, మనం జయించలేకపోతున్నాం. అదేనండి వారికి మనకున్న తేడా. వారి నమ్మినది ఆ దేవుణ్ణే, మనం నమ్ముతున్నది ఆ దేవుణ్ణే. ఏసేపు ఏ దేవుణ్ణి నమ్మాడో నువ్వు నేను అదే దేవుణ్ణి నమ్ముతున్నాను. ఏసేపుకి ఎలాంటి శోధనలు అయితే వచ్చాయో నీకు నాకు అలాంటివే వస్తాయి, కాకపోతే పరిస్థితులు మారుతాయి అంతే, అప్పుడే నిలబడదండి. ఈ పరిస్థితుల మధ్య ఇన్ని ఒడుదుడుకుల మధ్య నమ్మకాన్ని మాత్రం ఏసేపు అస్సలు పోగొట్టుకోలేదు. తండ్రికి దూరమై 13 సంవత్సరాలు అయింది యాకోబుకు దూరమై, కానీ పరమ తండ్రికి మాత్రం దూరం కాలేదండి. శరీర సంబంధమైన తండ్రికి దూరమైన పరమ తండ్రికి దగ్గర ఉన్నాడు కనుక కనీసం అడుగు ఎడమకు కూడా పడడం లేదు. శరీర సంబంధమైన తండ్రుల మీద భయం ఉందనుకుండా ఆ తండ్రి కళ్ళ ముందు ఉన్నంత చేయబోయి జాగ్రత్తకుంటాం, ఆయన లేడనుకోండి అప్పుడు వస్తుంది మన అసలు స్వరూపం, అవునా కదా. నిజమైన తండ్రి మీద నీకు మమకారం ఉంటే ఆయన ఉన్నాడన్న ఆశ ఎప్పుడు, ఆ సహవాసం నీకు కొనసాగుతూ ఉంటే తప్పు చేయడం అసలు నీ వల్ల అవదు, నువ్వు చేయలేవు, నువ్వు ఉండలేవు కూడా ఆయన లేకుండా.
నీకు టైమే ఉండదు, ఆ టైం లేనప్పుడు ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ ఎక్కడ పెట్టుకుంటావు? జరగదు. అదే నన్ను ఏ సెబులో చూసేది. ఆ తర్వాత జరుగుతూ జరుగుతూ ఒకదాని వెనక ఒకటి కాని నేరం మీదకి వచ్చి పడిందండి. విశ్వాసం ముందే ఓర్పుతో ఉన్నాడు, శోధన కలిగింది వ్యభిచారం చేయమని, వద్దనుకున్నాడు, అదే ఉరిలా మారిపోయి చివరికి ఏం చేసింది తెలుసా? శరసాల పాలు చేసింది. వద్దన్న పాపానికి అనుకుని ఉండాలి. నేను నిజాయితీగా ఉన్నాను కదా, నాకేంటిలే అని మనమైతే పరిస్థితులు ఉంటే అలా అనుకుంటా. ఆయన అనుకోలేదు, ఓర్పుగా చూస్తున్నాడు. కాని మాట చెప్పింది, మాట మార్చేసింది. నన్ను కావాలనుకున్నాడు, అదన్నాడు ఇదన్నాడు అని లేని చెప్పి నమ్మకమైన వారి బంధాన్ని చెడగొట్టి నాశనం చేసి పడేసిందండి. ఒక విషయం చెప్పనా, నిగ్రహం లేని స్త్రీ వస్త్రాలు లేని విగ్రహంతో సంబంధం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నిగ్రహం లేదు ఈ పనికి మాలిన దానికి. రాజమండ్రి చరిత్ర తెలుసా? పేరు మారుస్తున్నారు. ఏంటి పేరు? రాజమండ్రి వద్దట, రాజమహేంద్రవర్మ అంట. ఎవరా బాబు? రాజమహేంద్రవర్మ అక్కడ ఉన్నాడు. ఎవరు తెలుసా? ఆ రాజమహేంద్రవర్మ కుటుంబం ఇప్పుడు లేదు రాజమండ్రిలో. ఎందుకు లేదు చెప్పండి? అడేదో గొప్పోడు అనుకోకండి, దరిద్రుడు, నీచుడు, కామాంధుడు. వాడి పేరు అక్కడ ఎట్టాలనుకుంటాడు. ఎందుకు? ఒకప్పుడు రాజమండ్రిని పరిపాలించేది ఆ కుటుంబం. ఆ కుటుంబం కొనసాగింపు ఎందుకు లేదో తెలుసా? నిగ్రహం లేని స్త్రీ ఆ కుటుంబాన్ని కోకట వేళ్లతో పీకేసింది. దాని పేరు ఏం పేరు మీరు వినే ఉంటారు, చిత్రాంగి. సామెతలు చెప్తుంటారు పెద్ద పెద్దలు, ఇది పెద్ద చిత్రాంగలో ఉంది ఏంటారు. చిత్రాంగి అంటే ఏంటి? జిత్తులు మరిది. దాని పేరే చిత్రాంగి. ఏం చేసిందో తెలుసా? చిత్రాంగ అన్నది ఈ ఎవడు రాజమహేంద్రవర్మ కొడుకు ఒకడు ఉండేవాడు అండి. ఆడ పేరు గుర్తులేదు నాకు సరిగ్గా. గుర్తుంది ఎవరికైనా? కొడుకు ఒకడు ఉంటాడు, హిస్టరీ బుక్స్లో ఉంటుంది. వాడి కొడుకు ఈ చిత్రాంగి ఈ రాజమహేంద్రవర్మ ఆస్థానంలో బహు అందగత్తె. ఎవరు? ఈ చిత్రాంగి. ఈమె ఈ రాజమహేంద్రవర్మ కొడుకు ప్రేమించుకునేవారు. కానీ రాజు యొక్క కనుసు ఎవరి మీద పడింది? చిత్రాంగి మీద పడింది. తండ్రి ప్రేమిస్తున్నాడు ఎవరిని? కోడల్ని. ఆడు గొప్పడు. ఆ గొప్పడు పేరెట్టారు ఎక్కడ? ఈ రాజమండ్రి. ఆడు ప్రేమించి ఏదోలా వసపరుచుకుని పెళ్లి చేసేసుకున్నాడండి. అయిపోయింది ఇంకా. ఒకరోజు వచ్చింది, ఈ ఆస్థానంలో తిరుగుతున్నప్పుడు ఈ కొడుకు ఆమె కళ్ళ ముందు కనబడ్డాడు. కనబడి తిరిగి అప్పుడు అంటుంది, జరిగింది ఏదో జరిగింది, మీ నాన్న అధికారంలో నన్ను పెళ్లి చేసుకున్నాడు, మన లవ్ను మరలా కంటిన్యూ చేద్దామంది. వీడు మంచోడు మనలాగా, నా వల్ల వద్దు, నేను చేయలేను, నువ్వు నాకు తల్లితో సమానం అన్నాడు. ఈ మాట ఎక్కడైతే బయట పడతాడేమని ఇది మార్చి ఏమని చెప్పిందో తెలుసా? ఏమని చెప్పింది? రివర్స్. ఇక్కడ ఈవిడ ఏం చేస్తుందో, ఎవరు ఈ ఫోతిపరి భార్య? సేమ్ అదే క్యారెక్టర్ మళ్ళా చేసిందండి. అదే రివర్స్ చేసి చెప్పేసరికి అప్పుడు వాడేం చేశాడు? గవిని బయటకు తీసుకెళ్ళి కన్న కొడుకు కాళ్ళు చేతులు నరికేశాడు. ఉన్న ఒకే ఒక్క కొడుకు నరికేసి జరిగి చచ్చాడు. అక్కడొక వంశం పులుస్ట. అందుకే వరం లేదు. ఎక్కడికి? రాజమండ్రి కరం మిగిలిపోయింది తప్ప వరం లేదు. ఆ కర్మకాండలో సమాధులు ఉంటాయి. ఆ పాత బిజ్జం, కొత్త బిజ్జం ఉందో చూసారా? వంకులు బిజ్జి. 1817వ శతాబ్దం సమాధులు, ఒక 6 సమాధులు ఉంటాయి. ఎప్పుడన్నా ఎన్నప్పుడు చూడండి, అవి మిగిలినాయండి లాస్ట్కి. ఎందుకు అలా అయిపోయిందండి? కాని మాట. నిగ్రహం లేని స్త్రీ ఒక రాజు కుటుంబాన్ని ఏం చేసింది చెప్పండి? ఆహుతి చేసేసిందండి. కానీ ఇక్కడ ఉన్నది ఏసేపు అనుకున్నవాడు దేవుడు. ఆయన చూస్తూ వదిలేస్తాడు ఆయన పిల్లల్ని. వదలడండి. కలిపించింది, కదలింది, అన్నీ చేసింది, తీసుకెళ్ళి శరసాల్లో పడేశాడు. శరసాల్లో పడేసినప్పుడు నమ్మకంగా చూస్తున్నాడండి. ఎప్పుడో నేను కలగన్నాను, నా పనని మిగిలిన పనులన్నీ అనుకున్నాయన్నది మెల్లమెల్లగా జరుగుతుంది అనుకున్నంత లోపే ఏంటి ఇదని మనసులో కూడా అనుకోలేదండి. శరసాలలోకి పోయింది. ఒకరోజు ఒక విషయం జరుగుతుంది. రాజుకి పానదాయకులు అధిపతి, భక్షకారులు అధిపతులు ఇద్దరిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? ఏసేపు ఉన్న శరసాల్లో పడేశారు. పానదాయకులు అధిపతి, భక్షకారులు అధిపతి. పానదాయకులు అధిపతి అంటే ఏంటి? డ్రింకింగ్ డిపార్ట్మెంట్. భక్షం అంటే ఏంటి? తినడం. ఫుడ్ సెక్షన్, ఫుడ్ డిపార్ట్మెంట్. ఇద్దరు డిపార్ట్మెంట్లోనూ ఏదో కల్తీ చేశారు. ఈరోజు పాలు ఏం చేస్తున్నారు?
కంపెనీలు చేస్తున్నారు. ఉన్న ఫలాన్ని ఈరోజు హైదరాబాద్లో దమ్ బిర్యానీలు ఏం కలిపేస్తున్నారు తెలుసా? కుక్ కెమికల్ కలిపేస్తున్నారండి. చూసారా టేస్ట్ భలే ఉందని పడి 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 మళ్ళీ తినేస్తున్నారు. ఏమైంది? ఇదే టెండర్, ఇదే మాఫియా, ఇదే దగాకూర విధానం, ఇదే మోసగత్తి తత్వం ఆ రోజుల్లో కూడా ఉన్నాయండి. ఆ రోజులు కూడా, ఆ రాజకీయ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఈ రోజు లేరా చెప్పండి, ఫుడ్ డిపార్ట్మెంట్ మీద ఏమన్నా మంత్రిని ఎట్టామనుకోండి, గేదెలు దానాను కూడా ఏం చేశాడు ఆ మధ్య కర్ణ అనేది మాయ చేసి పడేసాడు. దానాలో కుంభకోణం, 3G కుంభకోణం, కూరగాయల కుంభకోణం, నీళ్ళ కుంభకోణం, చూసారు ఇవన్నీ? అదే కుంభకోణం జరిగింది ఎక్కడ? ఫరో దగ్గర, ఐగుప్తిలో. సేమ్ అదే ట్రెండ్ ఆ రోజు నుంచి, మనిషి ఏం మారలేదండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే తత్వం. ఈ రెండు జరిగితే ఇద్దరిని, ఈ మాఫియా దొంగలను ఇద్దరిని తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? సెరసల్లో పడేశారు. అంటే పానదాయకులు అంటే ద్రాక్ష రసాన్ని ఏదో మాయ చేసాడు. నీకు అర్థమవుతుందా? పానీయం అంటే రోజు ఇస్రాయేల్కి లేదు ఐగుప్తీలకు అందరికి ఏంటి? ద్రాక్ష రసం, మిగిలిన మంచినీళ్ళు, వీటిని కూడా మాయ చేసినట్టు వీడు ఏం చేస్తుంటాడు? కిల్లే వాటర్ పెట్టాలని లేవులేసి ఏదో బోర్ నీళ్ళు పెట్టేసుంటాడు. నీకు అర్థమవుతుందా? పానదాయకులు అంటే లేబుల్ ఇదే, లేని లోనున్న వాటరు ఏదో పక్కన గోదావరిలో వెళ్ళేది ఏదో పెట్టేసుకుంటాం. ఈ సీక్రెట్స్ అన్ని తెలిసిపోయిన ఎవరికి? రాజుకి తెలిసాయి. తీజీగా లోపల పడండి అని చెప్పాడు. ఆ రోజు చట్టాలు మరి కఠినంగా ఉండే, ఈరోజు చట్టాలు ఎందుకు బలహీనంగా ఉన్నాయి తెలుసా? చట్టాలు వేసేవాడే ఈ పని చేస్తే ఇంకెవరు లోన్ అడేసింది. ఉత్తమ నటుడని ఇచ్చారు అమితాబ్ బచ్చన్ గారికి. అమితాబ్ బచ్చన్ గారు స్విట్జర్లాండ్లో ఎంత దాశారట? మొదటి స్థానంలో ఈయన ఉన్నాడు. ఎవరు? అమితాబ్ బచ్చన్. దేశం ఏమని ఇచ్చింది? ఉత్తమ నటుడు. నిజమే, చాలా బాగా నటించి దేశాన్ని మోసం చేసి అక్కడ దాచుకున్నాడండి. ఇంకెవడండి జైలు వేసేది? ఉత్తమ నటుడని ఇచ్చేవారు ఆ మధ్య ఐశ్వర్యాల కోడలు. ఆవిడ కూడా మోసం చేసింది. ఆవిడ కూడా అకౌంట్ ఉందంటే ఎందులో? స్విస్ బ్యాంకులో. ఇంకా అమ్మాయి పనామా అకౌంట్స్ చూసారా? ఈ అకౌంట్స్ అన్నీ ఉన్నాయండి. అంటే దేశాన్ని మోసం చేస్తున్నారు అగ్రగణ్యులే. ఇంకెవడ లోన్ అడేసేది? కానీ ఆ రోజు అలా కాదు. చట్టాలు ఏక కేంద్ర ప్రభుత్వం అంటారు దాన్ని. ఒక్కడ తీసుకున్న డెసిషన్ ఖచ్చితంగా చట్టం జరగాలి. తీసుకున్న డెసిషన్ లోన పడేయండి అన్నాడు. అంతే పడేశాడు లోన. ఇదంతా జరుగుతుందంటే దేని అర్థమో తెలుసా? ఈ పరిస్థితులన్నీ దేవుని చేతుల్లో ఉన్నాయి. ఒకడు తప్పు చేస్తున్నా ఆ తప్పును కూడా ఆయన ఒప్పుగా వాడుకుంటాడండి దేవుడు. పాపాత్మను కూడా ఆయన పనికి వాడుకుంటాడు తెలుసా దేవుడు? తెలుసా మీకు ఆ కోణం? తెలుసా నిజం? పాపాత్మను కూడా ఆయన పనికి అనుకూలంగా వాడుకుంటాడు. ఇస్కరయ్యోతు యోధను వాడుకోలేదా? లేఖనాలు నెరవేరడానికి వాడుకున్నాడండి. ఎంతమందిని ఫరోను తన మహిమను చూపించడానికి ఫరోను పావులా వాడుకోలేదా చెప్పండి? వాడుకున్నాడు. పాపాత్మను కూడా ఆయన పనిలో వాడుకుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా ఆయన పనికి అనుకూలంగా మలుచుకుంటున్నాడు. ఎవరిని? ఈ ఇద్దరిని. ఈ ఫుడ్ సెక్షన్ మీద, వాటర్ డిపార్ట్మెంట్ మీద ఉన్నారు చూసారు? ఈ ఇద్దరిని పడేస్తారు. ఎందుకు పడేస్తున్నారు? అక్కడొకడున్నాడు. ఎవరు? ఏసేపు. వీరిద్దరు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసరికి వీరు మరలా కలగనాలి. వెళ్ళడమేటి కలల కనడమేటి అంటే దీని వెనక దేవుని హస్తం ఉంది అంతేనండి. కలగన్నాడు ఒకడు, కలగన్నాడు మూడు తీగులు వచ్చేయట ద్రాక్షరసం తీసుకెళ్ళి మరలా రాజుకి అందిస్తున్నాడు. దీని భావం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదని విచారంగా కూర్చున్నాడండి. ఖచ్చితంగా ఒకడికి ఆలోచన రావాలన్నా, ఒకడికి ఆలోచన ఆగిపోవాలన్నా ఎవరు వశం చెప్పండి? దేవునిది. ఒకటి కళ వస్తుందంటే అది ఖచ్చితంగా దేవుడు ఆలోచన లేనిదే రాదు. మీరు బైబిల్ చరిత్ర అంతా చదవండి. ఎవరికి కళ వచ్చినా ఖచ్చితంగా దేవుని హస్తం ఉంటుంది అనక. ఈ ఇద్దరికి కూడా కళ వస్తుంది. ఈ కళ వచ్చినప్పుడు దీని భావమేటనే మనోవేదనతో కూర్చున్నప్పుడు చెప్పాడు, ఇదిగో ఆ మూడు తీగలు, మూడు దినములలో రాజుకి నువ్వు మరల పానే అందించడానికి నీ ఉద్యోగం నీకు వస్తుంది. మరొకటి కలగన్నాడు భక్ష్యకారుల అధిపతి. వాడేం కన్నాడు? మూడు గంపలు కనబడ్డాయి, అందులో ఉన్న గంపలో ఉన్న పక్షులు వచ్చి తింటున్నాయి, ఇదేం బావని అడిగితే మూడు దినములలో నువ్వు చస్తావు, నీ తలని రాజు తీసేస్తాడు అన్నది ఖచ్చితంగా జరిగిందండి.
ఎందుకో తెలుసా? ఆ చెబుతున్నది యోసేపు కాదు, ఎవరు? దేవుడు. జరిగిన మేలును మర్చిపోడు ఎవరు? ప్రాణదాయకులు అధిపతి. జరిగింది ఏడు మర్చిపోయినా యోసేపును దేవుడు మర్చిపోలేదు. మనిషి ఎప్పుడు ఒకడు ద్వారా మేలు పొందిన తర్వాత మర్చిపోతాడండి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంత ఎంత మేలు చేయి ఖచ్చితంగా ఒక రోజుకి నేను మర్చిపోయలేకపోతాను. కానీ దేవుడు అలా అంటాడు కదా, గిన్నెడు చల్లీళ్ళు ఇచ్చినోడినే మర్చిపోనన్నాడు. యేసేపుని ఎలా మర్చిపోతాడండి? వీళ్ళని ఉపయోగించుకున్నాడు, ఉపయోగపడతారనుకున్నాడు, కానీ ఉపయోగపడలేదు. ఇంచుమించు 2 సంవత్సరాలు మర్చిపోయారంటే, 2 సంవత్సరాలు ఎంత ఉంటుందో చూడండి. అప్పటికే 11 సంవత్సరాలు, ఆ తర్వాత మరో 2, 13 సంవత్సరాలు గడిచిపోయిందండి. శరసాలకు వచ్చేసరికి 13 సంవత్సరాలు, 13 సంవత్సరాలు గడిచిపోయే ఒంటరి జీవికి ఏం చేయాలో తెలియక ఆ చీకటి అంధకారంలో బ్రతుకుతున్నప్పుడు మరలా ఒక వరం లాంటి ఒక దర్శనం వచ్చింది. ఎవరికి? ఫరోకి. ఆ ఫరోకి కల వచ్చేసరికి సందర్భం ఏం జరుగుతుందో చూస్తుంటే నిజంగా అప్పుడో 20 సంవత్సరాల క్రితం కన్నా యేసేపు కల ఇప్పుడు నిజం అవడానికి ఇంతకాలం ఊర్పు ఉండాలా అనిపిస్తుంది. చూడండి ఆదికాండం ఎంత 40:41 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను, అందులో అతడు చూపునకు అందమైనవి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండును. వాటి తర్వాత చూపునకు చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి ఏటు ఒడ్డున ఆవుల దగ్గర నిలిచి ఉండును. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తీవేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను, అతడు నిద్రించి 2వ సారి కలగనెను, అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక్క పుట్టిచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నెలను అంతలో ఫరో మేలుకొని అది కలని గ్రహించెను. అతని మనసు కలవరపడెను కనుక అతడు ఐగుప్తి సకునుగాండనందరినీ యద్వంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పిన గాని ఫరో వాటి భావము తెలుపుగలవాడు ఎవడును లేకపోయేను. మొత్తం ఐగుప్తులున్న సకల విద్యల్లో పండితులను అందరిని పిలిపించాడు, ఎవడో చెప్పలేకపోయాడు. అప్పుడు గుర్తొచ్చింది 2 సంవత్సరాల తర్వాత ఎవడికి? పానదాయకుల అధిపతికి. అప్పుడు గుర్తొచ్చింది, రాజా చెప్పు, ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం నన్ను శరసాల్లో పడేశారు కదా, అవును, అప్పుడు నేను మరలా ఈ స్థానానికి రావడానికి నేను ఒక కలగన్నాను. ఆ కల ఖచ్చితంగా అతను చెప్పున్నట్టుగా జరిగింది. అతడు ఎక్కడో లేడు, మీరు బంధించిన శరసాలలోనే ఉన్నాడు. అతన్ని పిలిపించండి రాజా, ఖచ్చితంగా మీ భావం చెప్తాడు అన్నాడు. అంతేనండి, అన్నట్టుగా పిలిచాడు. పిలిచిన తర్వాత ఖచ్చితంగా రాజు ఆశించిన రిజల్ట్ వచ్చింది. 7 సంవత్సరాల తర్వాత ఐగుప్తికి భయంకరమైన కరువు రాబోతుంది. సన్నగా ఉన్న ఆ పిల్ల ఈనలు బలమైన దాన్ని తినే స్వభావం ఏంటో తెలుసా? రానున్న 7 సంవత్సరాల్లో ఈ బలిసిన సంవత్సరాన్ని తినబోతున్నాయి. భయంకరమైన కరువుతో విలయతాండం చేయబోతుంది ఈ దేశమంతా. ఇదే దేవుడు చెప్పే భవిష్యత్తు అనగానే వెంటనే రాజు ఏమన్నాడు చూడండి, 16వచనం, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చినని ఫరోతో చెప్పును. ఇది నా వలన కాదు, ఇది చెప్పేదంతా ఎవరు? దేవుడు. ఎప్పుడు సేవుడికి గుర్తుండవలసింది ఏంటి చెప్పండి? నా వలన ఏమీ లేదు, నా వల్లే జరుగుద్ది అనుకున్నంటే నీ వల్ల ఇంకెప్పుడు ఏమీ జరగదు. గుర్తుపెట్టుకో, నేనే, నా వల్లే,
నువ్వేట అసలు, నువ్వు ఒక పాత్ర అంతే. ఆయన ఉపయోగించుకుంటాడు, నువ్వు ఉపయోగపడాలంతే. నేనే ఉపయోగపడతానంటే ఆ తర్వాత నువ్వు ఏ పాత్రకు ఉపయోగపడతావు? అశుద్ధమైన పాత్రకు ఉపయోగపడతావు. భోజనం చేసే పాత్రకున్న నీవు నా ప్లేట్లోనే తింటాడు దేవుడు అనుకున్నావు అనుకో, ఆ తర్వాత పాత్రలు మిగిలిన పనులకు కూడా ఉపయోగిస్తారు. కాలు కడుక్కోవడానికి నీకు అర్థమవుతుందా? పనికి మాలిన పనులకి ఆ దశకి వెళ్ళొద్దు. ఆ దశకు నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే మనకి ఎప్పుడు గుర్తుండాలండి, నేను అన్నది ఉండకూడదు. ఏముండాలి చెప్పండి ముందు? దేవుడు నేను ఏ పట్టుబడిని, నా వల్ల ఏమి కాదు, దేవుడు చేశాడు, దేవుడు చేశాడు. ఆ క్షేమ సమాచారాన్ని తెలియజేసింది, అసలు నేనే కాదు, నా వల్ల ఏమి అవ్వదు, దేవుడే చెప్పాడు, అది నీ ముందు చెప్పానంతే. దేవుణ్ణి గొప్ప చేసుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడండి. అది ఉండాలండి, తనను తాను తగ్గించుకున్నవాడు ఎప్పుడు, ఇది ఖచ్చితం, ఏసన్న మాట ఖచ్చితంగా ఏసేపులో నెరవేరింది. తనను తాను తగ్గించుకుంటున్నాడు, కలగన్నాడు. ఆ కలలో ఉన్న ఊహలను బట్టి నేను గొప్ప ఉండి అనుకోవడం లేదు, నేను ఎప్పటికైనా సింహాసనం ఎక్కుతాను, మిగిలిన పనులు నా సహోదరులందరూ నాకు సాష్టంగా పడతారు అనుకోవడం లేదు. మర్చిపోయాడు, అదంతా పక్కన పెట్టాడు. అదంతా పక్కన పెట్టి ఏమనుకుంటున్నాడు తెలుసా? దేవుడు గొప్పవాడు, నేను తక్కువని తగ్గించుకున్నాడు కనుక ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించాలని తగ్గించుకున్నావు మొత్తానికి దించబడతావు. ఇదో లాజిక్ ఉంటుంది. నేను హెచ్చింపబడాలని చాలామంది తగ్గించుకుని సేవ చేస్తుంటారండి. నువ్వు అలాంటి చేసావు అనుకో, యాసలు ఆయన దగ్గర కాదు, ఇంక మొత్తానికి దించబడతావు అనమాట, ఇంక లేకవేక నీకు స్వతహాగానే ఉండాలి తగ్గించుకునే తత్వం. ఆయన దేవుడి ముందు యాక్టింగ్ ఏంటండి, నాకు అర్థమవుతుంది. సేవకులకి అలా బిల్డప్ దేవుడి మీద ఇస్తుంటారండి. ఆయన ముందున్నాడు అనుకోండి, అసలు యాక్ట్ చేయాలనిపిస్తుంది చెప్పండి? ఒళ్ళు దగ్గరెట్టుకుని చెప్పాలండి. మాస్టర్లు చూడండి, అప్పుడప్పుడు మాస్టర్లకు అందరికీ ఈ విద్యార్థుల ముందు పరీక్ష జరించడానికి కొంతమంది అధికారులు వస్తారు. స్కాడ్ వస్తుంది. స్కాడ్ వచ్చిన తర్వాత అప్పటి వరకు పాఠాలు ఒకలా చెప్తారు. స్కాడ్ వచ్చిన తర్వాత ఎలా చెప్తారు? జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరెట్టుకుని పాఠంలో ఉన్న ప్రతి పాయింట్ జాగ్రత్తగా చెప్తారు. ఎందుకు? స్కాడ్ ఉంది, వెనకాల ఎదవేసలే సరే, ఉద్యోగం ఏం చేస్తారు చెప్పండి? పీకి పాడేస్తారు. దేవుడు ముందున్నాడు ఆ విషయం మర్చిపోకు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ఎదరాయన ఉన్నాడన్న సంగతి మర్చిపోయి అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఎటకారాలు వేసి జోకులు వేసి అన్నీ చెబితే ఏం చేస్తాడు దేవుడు? ఉద్యోగం ఏం చేస్తాడు? ఈ విద్యార్థులను అందరిని వాడు చేసేలా ఉన్నాడు, ఏం చేయాలనుకుంటాడు? తీసి పడేసే బాత్రూమ్ గడిగి ఉద్యోగం ఇస్తాడు. నిజం, ఎప్పుడు అది ఉండకూడదండి. ఆయన దేవుడి ముందు యాక్టింగ్ ఏంటండి, మన తక్కువ ఏ పడ్డవారని చెప్పండి. ఏ పడ్డ ఆయన ముందెట్టుకుని అలాగే ఎలాగే ఎలాగ అన్నావు అనుకోండి, ఏం చేస్తాడు? నీ ఏళ్ళు అలా తిప్పి ఇలా పొడుస్తాడు. వద్దు, ఇలా అనాలి. ఏసే ఎలా అన్నాడండి, అరిసే చాచి. ఎలా అనలేదు, ఎలా ఎరిచే దాచాడు. గుప్పుడు కూడా బిగించలేదు ఆయన, ఎరిచే చాచాడు, మేకలు దిగ్గుట్టుకున్నాడు. అది ఉండాలి సేవకుడికి, దేవుడు కుమారుడికి. అది లేని నాడు మనం ఎప్పుడు ఉపయోగపడమండి. దేవుని గుర్తెట్టుకోండి. దయచేసి చెప్పాలనిపించింది ఈ మాట, అందుకే చెప్తున్నాను. అది మంచిది కాదు. మన భక్తి పెరగాలి అంటే దేవుడు ముందు ఉండాలి, మనం వెనుకుంటాలి. మనం ఎప్పుడు మరుగైపోవాలండి. ఓకే, కిందికి. అందుకు ఫరో, నా కలలో 41:39 ముగించుకుందాం. మరియు ఫరో దేవుడి అంతయు నీకు తెలియపరిచిన కనుక నీ వలె వివేక జ్ఞానం గల వారు ఎవరును లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ ఇదేలా ఇందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిన ఇందునని ఏసేపుతో చెప్పును. మరియు ఫరో చూడుము, ఐగుప్తి దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని ఏసేపుతో చెప్పాను. కళ నెరవేరే రోజులు వచ్చాయండి. దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన సమయానికి ఆ భావం తెలియజేయబడిన సందర్భంలో ఫరో నోటండి వచ్చిన మాట ఏంటో తెలుసా? ఇది దేవుడు తెలియజేశాడు అంటున్నావు కదా, నీకు చెప్తున్నాను. నా సింహాసనం తర్వాత నీ సింహాసనం ఐగుప్తి మీద ఉండబోతుంది. ఎక్కడో తండ్రి గొర్రెలను కాస్తూ అరణ్యంలో తిరిగేవాడండి, ఇప్పుడు ఐగుప్తికి ఏమేడు చెప్పండి? ప్రధానమంత్రి అయిపోయాడు. ప్రధానమంత్రి ఇది నెంబరు
ప్రెసిడెంట్ కాదు, పంచాయతీ కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్. సెంట్రల్ ఉన్న దేశం మామూలు కాదు, నవ నాగరికత. ఆ రోజుల్లో ఐగుప్తిని మించిన దేశమే లేదండి. అలాంటి దేశానికి ప్రధానమంత్రి అంటే మాటలా చెప్పండి. ఎక్కడున్నవాడు ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడో నాన్న గొర్రెలు కాస్తూ తిరిగాడు, అన్నలకి క్యారేజీలు మోసేవాడండి. ఆ నమ్మకం ఓర్పుతో ఉంటే ఈరోజు మహా ఆనందం కలిగే గడియలు వచ్చాయి. ఎంతకాలం? 20 సంవత్సరాలు. లెక్కలేని ఇంటికి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు సుదీర్ఘమైన జీవితంలో ఇప్పుడు ఆ కళ నెరవేరబోయే సమయం వచ్చిందండి. అయ్యాడు, సింహాసనం ఎక్కాడు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సింహాసనం నిలబడేసరికి అన్నలందరూ ఒకరోజు ముందుకు వచ్చారండి. జరుగుతుంది కళ. దేవుడు చూపించిన దర్శనం కళ్ళ ముందుకు రాబోతుంది. అన్నలందరూ వచ్చి కళ్ళ ముందు నిలబడేసరికి ఏసేపు గుర్తుపెట్టండి, మాసిన జుట్టుతో పెరిగిన గెడ్డాలతో ఎండకి వానకి తడిచిపోని ఏకారమైన మొఖాలు నా అన్నలని గుర్తెట్టాడు. అవును, మందలు కాచుకునేవాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎండకి ఎండిపోతాడు, వానకి తడిసిపోతాడు అండి. ఆకలి దప్పులతో అప్పటికే ప్రపంచాన్ని కరువు అలమటించేసింది, మొత్తం ఆవహించింది. ఐగుప్తిలో కూడా కరువు రాబోతుంది. ఐగుప్తికి ఒక చక్కటి ప్రణాళిక, ఒక ఎకానమీకి సంబంధించిన ఆలోచన ఒకటి ఇచ్చాడు. మొత్తం సరుకంతా పట్టుకెళ్ళి గుడామంలో పెట్టండి. రానున్న కాలంలో మన సరుకుని కొనడానికి అనేక దేశాలు వస్తాయి. ఈ ప్రకారం బడ్జెట్ పెరుగుతుంది, తగ్గేది ఏమి లేదన్నాడండి. అంత ఎంత నాలెడ్జ్ ఉన్నవాడు చెప్పండి. ఆ మధ్య ఉల్లిపాయ రేట్ ఎంత? ఆకాశాన్ని కంటుంది. ఎందుకంటుంది చెప్పండి? బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీలో ఉన్న నాయకులందరూ నార్త్ ఇండియన్స్, గుర్తుపెట్టుకోండి. నార్త్లో ఉన్నవారు, నార్త్లో ఉన్న మంత్రులందరికీ పండే పంట ఏంటో తెలుసా? ఉల్లిపాయ. ఉల్లిపాయ చేతుల గుడారాల్లో దాచేశారండి. ఎందుకు? మంచి గిరాకీ వచ్చిన తర్వాత డబల కమ్ముదాం అండి. అదే జరిగింది. ఎలాగోలు లాడిపోరు వంకాయలు, వంకాయల కోసం కాదు ఉల్లిపాయల కోసం దాసేశారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఐగుప్తిలో విస్తారమైన పంట పండుతుంది, అది దాసేయండి 7 సంవత్సరాల గుడాంసులో. రానున్న గుడాంసులో దాస్తే వచ్చిన దేశాలన్నీ మన దగ్గర కొనుక్కుంటాయి. మనం కూడా క్షేమంగా ఉంటాం, మన ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుద్ది. ఎంత ఎంత బాగా ఆలోచించండి. బడ్జెట్ కరెక్ట్గా వేసాడు, చాలా తెలివైనడు. అంతే, అడిగిన తర్వాత కరెక్ట్గా వచ్చిన తర్వాత ఒకరోజు అన్నల కళ్ళ ముందుకు వచ్చి నిలబడేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగేసేయండి. ఏసుకి ఒక్కసారి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళడు. గుంటలో పడిపోయిన సందర్భం గుర్తొచ్చింది. అన్నలో కాని పని చేసి తనను గుంటలో గెంటేసేసరికి ఆ 20 ఏళ్ళ 17 ఏళ్ళ వయసులో జరిగిన సందర్భం వచ్చేసరికి ఏసేపు మనసులో ఒకటే ఆందోళన. ఏంటో చెప్పండి. ఓ పక్క నేనెవరో తెలియజేయాలన్న ఆశ, మరో పక్క వారు ఎంత కళ చేశారో తెలుసుకోవాలన్న ఆశ. ప్రశ్నలు నలిగిపోయాడండి. సింహాసనం మీద ఆయన ఉండి ఎదుటి అన్నలు ఉండేసరికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు యూసెఫ్కి. మనసులో క్వశ్చన్స్ ఉన్నాయి, ఎందుకు అలా చేశారు, ఎందుకు అలా చేశారు, నేను తెలుసుకోవాలి, లేదా దేవుడైనా నాకు తెలియజేయాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యేసుకు అందరి కళలు గురించి చెబుతున్నాడు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తన భవిష్యత్తును కూర్చిన కళ మాత్రం రావడం లేదు. దేవుడెవడు? నీకు అర్థమవుతుందా? అందరికీ కళలు వస్తున్నాయి, అందరి కళలు బాగా చెబుతున్నాడు, కానీ నెక్స్ట్ తనకేం జరగబోతుందో మాత్రం కళ రాలేదు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వచ్చింది ఒకే ఒక కళ, ఇక మర కళ లేదు, ఇంకేమీ లేదు, ఉన్న కళ పోతుంది. అందరి కళలకే చెప్తుంది, కానీ తన భవిష్యత్తు రేపు ఏం జరగబోతుందో చెప్పలేకపోతున్నాడండి. అంతే, ఉక్కిరి బిక్కిరి జీవితం మధ్య ఒక్కసారి స్వేచ్ఛావాయువుని పీల్చుకుంటూ సింహాసనం ఎక్కాడు. ఆ ఎక్కిన తర్వాత అన్నలు వచ్చి నిలబడిన తర్వాత ఏం జరుగుతుందో జాగ్రత్త. చివరి సందర్భం 42 అధ్యాయం మొదటి వచ్చిన అధ్యాయం. ధాన్యం ఐగుప్తిలో ఉన్నదని మీరు ఎలా ఒకరి ముఖం ఒకరు చూసుకుని చున్నారని మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని మనం చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యం కనుక్కుని రండి చెప్పగా ఏసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యం 10 మంది తన అన్నలు ఐగుప్తిలో ధాన్యం కొనుక్కుపోయింది.
ధాన్యం కొనబోయేది. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు కరువు కానాను దేశంలో ఉండెను గనక ధాన్యం కొనవచ్చిన వారిలో వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చి అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికి అమ్మకం చేయవాడు. యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి. అతనికి వందనములు చేసిరి. ఒక్కసారి 20 ఏళ్ళు వెనక్కిలండి, కలలో వచ్చింది అదే, మీ పనులన్నీ నాకు సాష్టాంగపడే జరుగుతుందండి కళ్ళ ముందు. ఎప్పుడు? 20 ఇయర్స్ తర్వాత. అంటే ఎంత ఓర్పు అండి, ఎంత ఓర్పు ఉందో చూడండి. 20 సంవత్సరాల తర్వాత జరుగుతుంది, మీ పనులన్నీ నాకు సాష్టంగా పడతాయి అన్న ఆ భావం ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతుంది. వీరంతా వచ్చి ముఖం నేలను మోపి వందనాలు చేస్తున్నారండి. ఆ సీన్లో మనం అంటే ఏం చేస్తాం? రే, గుర్తుందా? అసలు గుర్తుందా మీకు అని అడుగుతున్నా. ఇదే కళ చెప్పినందుకు ఆ రోజు నన్ను గుంటలో పడేశారు. ఈరోజు నేను సింహాసనం మీద కూర్చున్నాను రా, రే నేను హీరోని రా, దేవుడు నా పక్షాన ఉన్నాడు అంటాం అనమాట. అంటామండి, కానీ అలాంటి డంబప్ మాటలు రాలేదు ఎవరికి, యేసేపుకి. ఎందుకు? యేసు సుగుణాలు ఉన్నాయి ఇందులో, యేసు సుగుణాలు ఉన్నాయి. అందలొచ్చి కళ్ళ ముందు నిలబడేసరికి ఒక్కసారి వెనక్కి వెళ్ళి కన్నీళ్ళు మింగుకుంటున్నాడు లోపలికి, ఏడుస్తున్నాడు అంతర్గతంగా. అంతే, అందరిని అడగాలన్న ఆశ, వారి తప్పేంటో వారికి తెలియజేయాలన్న ఆశ, తెలుసుకోవాలనుకున్నాడు అంతే. ఆ తర్వాత సందర్భాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుతుంటే, ఒక్కొక్కటి చూస్తుంటే నిజంగా మనసుంటే మనమే ఏడ్చేస్తామండి. బైబిల్ చాలా చదువుతున్నప్పుడు ఏడుపు వస్తుంది తెలుసా? నిజం, మనసు పెట్టి చదవండి, ఏడ్చేస్తామండి. అలాంటి సందర్భాలు ఇవన్నీ ఇవే పౌరాణిక గాథలు అనుకోకండి, యథార్థ గాథలు ఇవన్నీ. ఇవన్నీ జరుగుతున్నప్పుడు చూస్తే ఏడుపు వస్తుందండి ఖచ్చితంగా. జరిగే అన్నలు వచ్చి కళ్ళ ముందు నిలబడే సమయానికి ఇవన్నీ ప్రశ్నలన్నీ అంతర్గతంగా మెదులవుతున్నప్పుడు ఒకే ఒకటి అనుకున్నాడు, వీరిని ఎలా అయినా సరే ఆ నిజాన్ని రాబట్టాలనుకున్నాడు. అంతేనండి, వారి పాపాన్ని వారి చేతే ఒప్పించాలనుకున్నాడు. ఏం జరుగుతుందో చూడండి కిందకి జాగ్రత్తగా. యేసేపు 18 వచనం మూడో దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడు వారును, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి, మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరుల్లో ఒకడి శిరసాల్లో బంధింపబడవలను, మీరు వెళ్ళి మీ కుటుంబములో కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోవుడి, మీ తమ్ముణ్ణి నా యద్దకు తీసుకుని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్లు మీరు సావరని చెప్పెను. వారట్లు చేసిన ఏదో పగబట్టి చేస్తున్నాడు అనుకోకండి, పగలేదండి. తన అంతర్గతంగా ఆ రోజు జరిగిన స్వభావం వాళ్ళ నోటంటో వాళ్ళే చెప్పుకునేలా చేయాలనుకున్నాడు. ఏం చెప్పుకున్నారు చూడండి, అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. చూసారా, వారు చేసిన తప్పు వారు తెలుసుకునేలా చేయాలనుకునే ఇవన్నీ చేస్తున్నాడండి. ఎవరు? యేసేపు. పగబెట్టి కాదు, వారు ఎంత తప్పు చేశారో వారు తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే పైన ఒక మాట అన్నాడు, నేను దేవుని నమ్మిన వాడును. ఏమన్నాడు? నేను దేవునికి భయపడేవాడును, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయడి. నేను దేవునికి భయపడేవాడిని అన్న ఆ పాయింట్తో ప్రారంభించాడు కనుక ఆ తర్వాత కిందికి వచ్చేసరికి ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారు? ఇదిగో ఒకానొక రోజు మన సహోదరుని అలా తప్పు చేస్తాం, అది మన మీదకి శిక్ష వచ్చింది, తప్పుని ఒప్పుకుంటున్నారండి. మనిషి పాపాత్ముడు ఎప్పుడు క్షమింపబడతాడు చెప్పండి? తన తప్పును ఒప్పుకున్నప్పుడు. అందుకే అది రావాలని అన్నల దగ్గర నుంచి చూస్తున్నాడు.
వరే నేను రా అని చెప్పేసుకొచ్చండి, కానీ చెప్పడం లేదు. ఎందుకో తెలుసా? వారు చేసినది వారు తెలుసుకుంటే, వారు తప్పని వారు ఒప్పుకుంటే ఆ తర్వాత నేను స్వీకరించగలను. నిజమే, దేవుడైనా నిన్ను నన్ను స్వీకరించాలంటే మన పాపాలను మనం ఒప్పుకోవాలండి. మనం ఒప్పుకున్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన స్వీకరిస్తాడు. అది చేయాలనుకుంటున్నాడు. పాత నిబంధనలోనే క్రైస్తవ్యపు పునాదులు కనబడుతున్నాయి చూడండి. పాత నిబంధనలోనే క్రీస్తు ఛాయలు కనబడుతున్నాయి చూడండి. ఒప్పుకునేలా చేశాడు. ఇంకేం జరుగుతుంది చూడండి, ముగించుకుందాం. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూసి వినకపోతుమే. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాట్లాడుకుని మరియు రూబేను చిన్నవాని ఎడల పాపం చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చెను. అయితే దిబాసి వారి మధ్య నుండెను గనక. దిబాసి ఎవరు? ట్రాన్స్లేటర్. ది అంటే ఏంటి? ద్వితీయోపదేశకాండం అంటే ఏంటి? రెండోసారి చెప్పడం. దిబాసి అంటే రెండు భాషలు వచ్చినాడు. అటు ఎబ్రీ వచ్చు, ఇటు ఈజిప్ట్ లాంగ్వేజ్ ఉండొచ్చు. ఇలాంటి దిబాసిని ఎవరిని ఎవరిని మధ్య పెట్టాడు తెలియకుండా? అన్నల మధ్య పెట్టాడండి. ఎవరిని? తన పక్షాన ఉన్న సేవకుని తీసుకెళ్ళి యేసేపు ఎవరే వారు ఏం మాట్లాడుకున్న వారి మధ్య ఉండు. ఏం లేవనుకున్నాడు? ఈజిప్టుడు కదా, ఈ లాంగ్వేజ్ రాదనుకుని ఎబ్రిల్లో మాట్లాడేసుకుంటున్నారు. ఎవరు? వీళ్ళు. ఇదంతా ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. ఎవరు? ఈయన, ఈ మధ్య ఉన్నవాడు. ఇది ఇలా మాట్లాడుకుంటున్నారు, ఇలా మాట్లాడుకుంటున్నారు. వారు చేసిన తప్పుని వారు ఒప్పుకుంటున్నారు. ఎవరు అంట? చిన్నవాడంట. ఎప్పుడో తప్పు చేశారట, అపరాధ నిమిత్తం కూడా శిక్ష అనుభవిస్తారని అంటుంటే యేసేపుకి అర్థమవుతుందండి, నా అన్నలు తప్పు తెలుసుకుంటున్నారు. అది ఆ పశ్చాత్తాపం చూడాలనుకున్నాడు అన్నలో. ధాన్యం ఎంతండి? నేను మీ తమ్ముని రా ఎవరు అనుకుంటాను ఇచ్చేచ్చి వెంటనే. తెలివైనడైతే అలా చేయడు. వారిని మార్చాలనుకుంటాడు. ఆ తర్వాత వారిని సరైన మార్గంలో పెట్టాలనుకుంటాడు. ఏం పట్టినాడు, ఏమనుకుంటాడు? నేను చాలా గొప్పని అయిపోయినరు, నా కింద బతకండ్రు అంటాం. కానీ అలా అనలేదు. మార్చాలి, నిలబెట్టాలి. పడిపోయిన వీరిని మళ్ళా ఎలిగేలా చేయాలి. కిందికి. అతడు వారి యద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో సిమియోన్ను పట్టుకొని వారి కన్నుల ఎదుట వారిని అతన్ని బంధించెను. మరియు యేసేపు వారి గోడెలను ధాన్యంతో నింపుట ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడల ఇట్లీ జరిగించును. ఇదంతా జరిగిందన్న సంగతి వారికి తెలియదండి. ఎందుకంటే యేసేపును గుర్తుపెట్టలేకపోరు. ఎందుకో తెలుసా? మొత్తం అలంకరణ అంతా ఐగుప్తి అలంకరణలో ఉంది. ఒకప్పుడు ఎలా ఏళ్ళెలా ఉంటారు? మాసిపోయిన వస్త్రాలు, ఏ వస్త్రాలు? నిలువుటంగిళ్ళు, పెరిగిపోయిన గడ్డాలు, మాడిపోయిన మొక్కలు. కానీ ఈయన ఎలా ఉంటారు చెప్పండి? ఈజిప్ట్ బొమ్మలు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ దాకా ఎయిర్ ఉంటుంది, మంచి ఎయిర్ కటింగ్ ఉంటుంది, మంచి సింహ తల కిరీటం ఉంటుంది, మంచి ముఖ సదస్సు ఉంటుంది, మొత్తం ఐబ్రోస్ అన్నీ నీట్గా ఉంటాయి. అవన్నీ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మా తమ్ముడా అనుకునే అంత గుర్తుపెట్టేలా ఉంటాడు చెప్పండి? ఉండడు. అంతే గుర్తుపెట్టలేకపోయారు. మొత్తం మారిపోయింది. ఈ తర్వాత ప్లాన్ సిద్ధం చేశాడు. వారి రోకలు వారి గోడెల్లోనే పడేసి పంపించండి. అయిపోయిందండి. మొత్తం జరిగింది. సగం దూరం వెళ్ళేసరికి చూసుకున్నారు. ఎంత ఘోరం చేసామరా బాబు, ఇక మన ప్రాణాలు బ్రతకు. అక్కడ వదిలొచ్చిన వాడిని ఆ చిన్న సహోదరుడు, ఇంకా వాడు కూడా బ్రతకడు, వద్దు వద్దంటున్న తీసుకొచ్చాం. ఈసారికి మన కన్న తండ్రి వృద్ధాప్యంలో ఉన్నవాడు గుండె పగిలి చచ్చిపోతాడు. అటు ఇటు ఇరుక్కుపోయారండి. ఆ తర్వాత మంచి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. యేసేపుకి ఇవన్నీ జరిగిస్తున్నప్పుడు దేవుడు ఏమి నేర్పించాలనుకున్నాడు తెలుసా? దేవుడు ఒకటి నేర్చుకున్నాడు. దేవుని ద్వారా ఒకటి నేర్చుకున్నాడండి. ఈ పరిస్థితులు వెనుకున్నది కేవలం దేవుడే తప్ప మీ వలన ఏమీ కాలేదనుకున్నాడు. ఏమాట చెప్పనా? ఒకరోజు యేసుని సిలువేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట
ఈయన అన్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు. అన్నలతో కూడా అదే మాట అన్నాడు. ఏమన్నా తెలుసా, ఏమన్నాడో తెలుసా, అన్న అన్నలారా అసలు మీ వలన ఏమీ జరగలేదు, ఇదంతా జరిగించింది దేవుడే, అసలు ఇందులో మీ తప్పే లేదు. నాకు అర్థమైంది, ఇంత కరువు వచ్చింది, భవిష్యత్తులో తన పిల్లల్ని కాపాడుకోవడానికి వారిని నిలబెట్టుకోవడానికి దేవుడు ముందుగా నన్ను ఇక్కడ పంపడానికే ఆ రోజు నా మీద మీరు కుట్ర పన్నారు. ఇది దేవుని పాత్ర తప్ప మీ పాత్ర ఏమీ లేదండి. యేసు సుగుణాలండి అవన్నీ. సేమ్ అన్నల చేత దేశింపబడ్డాడు, యేసు కూడా సహోదరుల చేత దేశింపబడ్డాడు. అన్నల చేత 230 ఎండు గ్రాములకి అమ్మవేయబడ్డాడు. ఎండు పాత్రలు ఎండు నాణ్యాలకి 230 గ్రాములకి యేసు కూడా 30 ఎండు నాణ్యాలకి ఏం చేయబడ్డాడు చెప్పండి, అమ్మబడ్డాడండి. అన్నల చేత దేశింపబడ్డాడు, కష్టాల కన్నీళ్ళ మధ్య ఐగుప్తి సింహాసనం ఎక్కాడు. యేసు కూడా శ్రమల ద్వారా తండ్రి సింహాసనం ఎక్కాడు. అందరిని క్షమించే గుణం ఆయనది, అన్నలను అందరిని క్షమించాడు, పంచన చేర్చుకున్నాడు. చేర్చుకునే ముందు వారు పాపాన్ని వారు తెలుసుకుని వారు కడుక్కునేలా వారి ద్వారానే తెలియజేశాడండి. ఇదంతా యేసు లక్షణాలు. ఇవన్నీ కట్టొచ్చినట్టుగా మనకు కనబడుతుంటాయండి, ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది. విశ్వాస వీరుల్లో నా విశ్వాసాన్ని కొనసాగించింది ఎవరు చెప్పండి, యేసే. అప్పటి నుంచి ఉన్నాడండి ఆయన. కంటిన్యూ ఇంకో 45 అధ్యాయం ముగించుకుందాం. మధుర వచ్చి నుండి అప్పుడు యేసేపు వారందరి ఎదుట నా యద్ద నుండి ప్రతి మనుష్యుణ్ణి ఎలుపులకు పంపివేయడని బిగ్గరగా చెప్పను. యేసేపు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవ్వరును అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీలను ఫరో ఇంటి వారును నేను ఎంతగా ఏడ్చేశాడు చూడండి, మొత్తం ఏడ్చాడు. నేను మీ సహోదరుణ్ణని చెప్పేశాడండి. అంతే, అన్నలందరూ గుండెలు ఒకేసారి పగిలిపోయాయి. ఊహించింది కళ్ళ ముందు జరిగింది, ఆశ్చర్యపోయారండి. ఎప్పుడో వీడు చెప్పాడు, మేము నమ్మలేదు, ఇప్పుడు జరుగుతుందని పశ్చాత్తాపంతో తండ్రిని ఆనుకున్న వారు ఈసారి సహోదరుని ఆనుకోవడం ప్రారంభించారు. అంతా జరిగింది. అప్పుడు చాలా భయపడుతున్నారు, మేము ఇంత తప్పు చేసాం, తప్పు చేసిన మేము ఇప్పుడు వాడు సింహాసనం మీద ఉన్నాడు, మేము కింద ఉన్నా, వీడు ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తాడా అని భయపడ్డాడు. భయపడ్డారు లేదా, భయపడ్డారని. ఆ భయపడుతున్నప్పుడు ఏసేపు నోట ఏమొస్తుందో చూడండి, 7 వచనం. ప్రాణంతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. ఆయన ఫరోకు తండ్రిగాను ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తి దేశ అంతటి మీద ఏలికగాను నియమించను. ఏమనేసాడు చూడండి, దేవుడే నన్ను ముందుగా ఎక్కడికి పంపాడు తప్ప ఏదో మీరేదో నా కీడు చేశారని ఎక్కడికి రాలేదు. పరిస్థితుల్ని చక్కగా అర్థం చేసుకున్నాడండి. అది అర్థం చేసుకోవడం రావాలి, పరిస్థితుల్ని అంచనా వేయడం తెలియాలి. యేసేపు చక్కగా అర్థం చేసుకున్నాడు, తన కళ్ళ ముందు జరిగిన పరిస్థితులన్నిటికీ కారణం నువ్వు అని ఎవరిని ఏలిట్టి చూపించాడో చెప్పండి. లేదండి, ఈ పరిస్థితుల వెనక దేవుడే ఉన్నాడు. ఒక కష్టం వస్తుంది, ఒక కన్నీళ్ళు కారుతున్నాయంటే దాని తర్వాత ఏదో ఆనందకరమైన ఫలం ఏదో రాబోతుంది, దాని కొరకు ఎదురు చూడాలండి. యెరూషలేము సంఘం అంతా చెదిరిపోయిందంటే దాని ఆలోచన ఏంటో తెలుసా, వారు చెదిరిపోతేనే సువార్త నలుదిక్కులకి వెళ్ళిపోతుంది. వారు అక్కడ ఉన్నారనుకోండి యెరూషలేముకి పరిమితం అవుతుందండి. కష్టాలు కలుగుతున్నాయంటే మహా ఆనందం ఏదో రాబోతుంది. ఏసేపు కూడా అదే పట్టుకున్నాడండి. దేవుడు అర్థం చేసుకోవాలనుకున్నదే ఏసేపుకి అర్థమైపోయింది. ఇది అన్నల వల్ల జరగలేదు, ఎవరి వల్ల అసలు నాకు ఎవరో శత్రువులే లేరు, కేవలం ఇది దేవుని వలన జరిగింది. ఈరోజు నేను సింహాసనం మీదకి వచ్చాను. ఎప్పుడు జరిగిన కళ ఎప్పుడు జరుగుతుందండి,
ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఆ యాకోబు మొదటి అధ్యాయం ఆ 2-4 వచనాలు చదివితే ఖచ్చితంగా ఈయన జీవితం మనకి కళ్ళ ముందు కనబడుతుంది. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి, అన్ని పాపాలు క్షమించాడు, అందరినీ క్షమించాడు, క్షమించిన తర్వాత అప్పుడు దగ్గర చేర్చుకున్నాడు. ఇవన్నీ యేసు లక్షణాలు అండి. యేసుక్రీస్తులకు ఉన్నవి కూడా అవే. చివరిగా ఆయన గురించి చూసి ముగించుకుంది ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31-32 వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, ప్రాధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణారుదులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకడినొకడు క్షమించుడి. యేసు మాట పౌలు బలుగుతున్న మాట అండి. లోనున్న సమస్త కల్మసాన్ని తీసండి. ఒకని మీద ఒకడు మీరు ద్వేషాన్ని పెంచుకోవద్దు. ఒకరిని క్షమించడం నేర్చుకోండి, పక్కవాడిని ప్రేమించడం నేర్చుకోండి. ఇలా అయితే మీరు క్రీస్తుకు దాసులు. లోన కల్మసాన్ని పెట్టుకుంటే సాతానికి దాసులు. మరొక వచనం రోమపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. కీడుకు ప్రతికీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు. సత్యమైతే మీకు చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. 21, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుడి. ఇప్పుడు మేలు చేత ఎవరిని జయించాడు చెప్పండి? యేసేపు అన్నలందరినీ జయించాడు. లోకాన్ని జయించిన విశ్వాస వీరుడు. అర్థమైందా? లోకాన్ని జయించిన విశ్వాస వీరుని యొక్క మర్మం ఏంటయ్యా అంటే ఆయన కీడు చేత జయించలేదు, మేలు చేత జయించాడు. దేవునికి స్థానాన్ని ఇచ్చాడు, ఉగ్రత ఆయన చూసుకుంటాడనుకున్నాడు, పక్కవాడిని క్షమించాడు, అవసరమైతే మేలు చేశాడు. ఐగుప్తి ఫరోకు మేలు చేశాడు, ఫోతి వరకు మేలు చేశాడు, భక్షకారుల అధిపతికి, పానదాయకుల అధిపతికి, అందరికీ మేలు చేశాడు. ఎవ్వడికి కీడు చేయలేదండి. మేలు చేత కీడునన్నిటినీ జయించాడు. సింహాసనం మీద కూర్చున్నాడు, జాతి మొత్తానికి రక్షకుడిగా నిలబడ్డాడు. విశ్వాస వీరులు లోకాన్ని ఎలా జయించారా అంటే వీరి జీవితాలను మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. లోకాన్ని ఎలా జయించారంటే వారు కేవలం దేవుని మీద అనుకున్నారు, మనుషుల బలాన్ని ఎప్పుడూ నమ్ముకోలేదు. మనుషులు నమ్ముకున్నవాడు ఎప్పటికైనా మోసగింపబడతాడు, దేవుడు నమ్ముకున్నాడు ఎప్పటికైనా లోకాన్ని జయిస్తాడు. లోకాన్ని జయించిన విశ్వాస వీరుల జాబితాలు ఈ మొదటి రోజు ఈయన అండి. కొన్ని సంగతులు చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా నిద్రపోతారు, ఇంకా అవి కూడా చెప్తే. వీళ్ళు కూర్చి మాట్లాడుకొని మొదలు పెడితే రోజులు గంటలు కదండి, నెలలు కూడా సరిపోవు. పౌలు అంటాడు ఇంకా ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదంటాడు. అయితే సమయం కాదండి, నిజమే. వీరి గురించి మాట్లాడుకుంటే 3 రోజులు కాదు, 365 రోజులు మాట్లాడుకున్నా సరిపోదండి. బైబిల్ అంత గొప్పది, విశ్వాస వీరుల జీవితాలు అంత గొప్పవి. రేపు త్వరగా రండి, టైం సరిపోక ముగించేస్తున్నాను. ఇంకా మంచి సంగతులు, ఇంకొక మరో భక్తులు కలుద్దాం, ఆ తర్వాత మన విశ్వాసాన్ని మరలా పెంపొందింపజేసుకుందాం. త్వరగా వస్తారా? ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ కుమారుని యొక్క జీవితాన్ని వచ్చి తన బాల్య దశ నుండి తన పరిపూర్ణమైన వైశ్యంత వరకు ఎలా నమ్మకంగా ఓర్పుగా నిలబడ్డాడు, కొన్ని సంగతులు మాత్రమే మేము ఆలోచించాము తండ్రి. ఇలువైన సంగతులు మాకు అందించారు.
ఈ మాటలు విన్న మేమంతా అవి పెడచెవున పెట్టకుండా మా జీవితాల్లో ఫలాన్ని తీసుకొచ్చే పిల్లలుగా వారిని చూస్తూ మా విశ్వాసాన్ని ఇంకా పెంచుకోవడానికి పునాది వేసుకునే వారిగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో మీలువైన జ్ఞానంతో వెలుగుతో వారిని నింపండి తండ్రి. లోక సంబంధమైనవేమి మాకు కావాలని మేము అడగలేము తండ్రి, ఎందుకంటే మీరుండగా ఈ లోకంలో ఉన్నవి ఏవి మాకు ఎక్కువ కాదన్న సంగతి మాకు తెలుసు తండ్రి. కేవలం మీరే గొప్పవారని, మీ వెలుగులో మేముంటే ఈ లోకంలో ఉన్నవి ఏమీ మాకు వద్దని, ఈ లోకాన్ని జయించిన విశ్వాస వీరుల్లో మేము కూడా నిలబడగలమని మిగిలిన 2 దినాల్లో మీ మాటలు మాకు అందించండి తండ్రి. వచ్చిన వారిని క్షేమంగా వారి గృహాలకు పంపించండి. తిరిగి రేపు మరలా ఈ సంగతులు ధ్యానించడానికి మీ చిత్తమైతే వారికును మాకును అవకాశాన్ని ఇస్తారని ఎదురు చూస్తున్నాం తండ్రి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. మెండైన దీవులతో వారి కుటుంబాలను దీవించండి. జ్ఞానపు వెలుగుతో వారిని నింపండి తండ్రి. అందరిని ప్రేమించే స్వభావం చెబుతున్న వారికి, వింటున్న వారికి అందరికీ అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభల వెనక ఉన్న ప్రతి కుమారుణ్ణి కుమార్తెని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. వారి పరుగు వ్యర్థమైన పరుగు కాకుండా పరలోకపు గమ్యానికి చేరేదిగా ప్రతి ఒక్కరిని ఈ సభలు అనుకున్న వారందరినీ నడిపిస్తారని ఆశిస్తున్నాం. ఈ కుటుంబంలో ఉన్న కలతలు ఏమన్నా ఉంటే తొలగించి వాటిని ఎలా జయించాలో, ఎలా అర్థం చేసుకోవాలో, మీ అదృష్ట హస్తం ఎలా ఉందో అర్థం చేసుకునే మంచి జ్ఞానాన్ని మీ పిల్లలకు ఇస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.